హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం చెప్పుకునేది రిటైల్ బ్యాంకింగ్ మాడ్యూల్ బి మరో యూనిట్ నెంబర్ 12. ఇది ఏంటంటే డిజిటలైజేషన్ ఆఫ్ రిటైల్ బ్యాంకింగ్ ప్రోడక్ట్స్. ఇది కొంచెం ఇంపార్టెంట్ టాపిక్, కానీ ఎక్కడెక్కడ వేరే ఎవర్ ది ఎక్స్ప్లెనేషన్ ఈజ్ రిక్వైర్డ్ విత్ ఫోకస్ ఆన్ దట్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఐ కెనాట్ ప్లేస్ ఆన్ దట్ పిపిటి, ఓకేనండి? ఇందులో ఎందుకంటే చాలా చాలా పాయింట్స్ వస్తాయి, దట్ టు ఇట్ ఈజ్ ఏ టెక్నికల్ ఓరియంటెడ్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ అటెన్షన్ పే చేయాల్సి వస్తుంది. ఓకే, సో ఫస్ట్ ఈజ్ టెక్నాలజీ ఇన్ రిటైల్ బ్యాంకింగ్, వాట్ ఈజ్ ఇట్స్ రోల్. టెక్నాలజీ అనేది ఏంటంటే, ఫస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఎలా స్టార్ట్ అయిందంటే ఏఎల్పిఎంస్ అంటాం, ఆటోమేటెడ్ లెడ్జర్ పోస్టింగ్ మిషన్స్ అని చెప్పేసి ఏఎల్పిఎంతో స్టార్ట్ చేశారు. తర్వాత నెక్స్ట్ దాని నుంచి ఏం చేశారంటే టోటల్ బ్రాంచ్ కాంపిటీషన్, అంటే ఏఎల్పిఎంలో ఏం చేశారంటే మాడ్యూల్స్ కింద పెట్టేవారు. ఫస్ట్ డిపాజిట్స్ మాడ్యూల్కి ఏఎల్పిఎం ఒకటి, తర్వాత అంటే దానికి సర్వర్స్ ఏమి ఉండవు. ఓకే, ఇట్ ఈజ్ పార్షియల్లీ చెప్పాలంటే ఇట్ ఈజ్ పార్షియల్లీ కంప్యూటరైజేషన్ ఎన్విరాన్మెంట్. సో ఇక్కడ ఎబ్రివేషన్ మీరు ఏంటంటే ఆటోమేటెడ్ టెల్లర్ లెజర్ పోస్టింగ్ మిషన్స్ అనేది అది ఇంపార్టెంట్. దాని తర్వాత నెంబర్కి ఏం చేశారంటే స్విచ్ ఓవర్ టు దట్ టోటల్ బ్రాంచ్ ఆటోమేషన్, ఆ టోటల్ బ్రాంచ్ కంప్యూటరేషన్ టీబీసీఎం. అంటే ఈ మాడ్యూల్స్ అన్నీ కలిపేసి ఓకే ఒక బ్రాంచ్లో అది ఒక సర్వర్కి కనెక్ట్ చేసి చేశారు. దట్ ఈస్ కాల్డ్ అది టీబీసీ అంటాం. అండ్ తర్వాత ఏం చేశారంటే ఈ బ్రాంచెస్ అన్నింటిని కూడా నెట్వర్క్ హబ్స్ కింద చేశారు. అంటే ఒక రీజనల్ ఆఫీస్ అది పెట్టుకుని ఇక్కడ ఆ సరౌండింగ్లో బ్రాంచెస్ అన్ని కూడా దానికి కనెక్ట్ చేశారు నెట్వర్క్ సిస్టమ్ ద్వారా. సో ఇలాగ స్టెప్ బై స్టెప్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి, ఇంకో స్టేజ్ నుంచి నెక్స్ట్ స్టేజ్కి అలాగ మైగ్రేట్ అవుతూ వచ్చింది. కానీ న్యూ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు డైరెక్ట్గా స్టార్టెడ్ విత్ టెక్నాలజీతో స్టార్ట్ అయిపోయారు. ఇంకా వీళ్ళు ఈ ఎక్స్పెరిమెంట్స్ ఏం చేయలేదు, డైరెక్ట్ దే ఆర్ మెయింటైనింగ్ దట్ సింగిల్ సర్వర్ ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి ఇంకా సర్వర్ బేస్డ్ ఎన్విరాన్మెంట్ అంటే ఫుల్లీ ఆటోమేటెడ్ అన్నమాట, దానికి వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆల్సో హ్యావ్ రీ ఇంజనీరింగ్ దేర్ టెక్నాలజీ. ఎప్పుడైతే న్యూ ప్రైవేట్ జనరేషన్ ప్రైవేట్ బ్యాంక్స్ ఇలా డైరెక్ట్గా టెక్నాలజీతో వచ్చేసినాయో, ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వెనకబడిపోయినట్టే కదా. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారంటే దీనికి ఆప్షన్ నెక్స్ట్ పాసిబుల్ సొల్యూషన్ ఏం చేశారంటే ఎగ్జిస్టింగ్ ఈ టోటల్ బ్రాంచ్ కంప్యూటేషన్ అండ్ రీజనల్ నెట్వర్క్ హబ్స్ ఉన్నాయి చూడండి, దాని నుంచి అంటే ఫస్ట్ స్టెప్ నుంచి డైరెక్ట్గా ఏం చేశారంటే వాళ్ళు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్కి మైగ్రేట్ అయిపోయారు. అంటే ఏంటి, ఆల్రెడీ డేటా ఉంది టోటల్ బ్రాంచ్ కంప్యూటేషన్లో, డేటా అనేది ఆల్రెడీ ఉంది కంప్యూటర్ ఎన్విరాన్మెంట్లో. దీన్ని ఏం చేశారంటే డైరెక్ట్గా సిబిఎస్కి మైగ్రేట్ చేశారు, అంటే డేటా మైగ్రేట్ చేసేసి ఓకే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్లోకి వెళ్ళిపోయారు. ఎప్పుడైతే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్లోకి వెళ్ళిపోయారో ఇదంటే నెట్వర్కింగ్ అంటే దట్ ఈజ్ నెట్ బ్యాంకింగ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిపోయినట్లు లెక్క మాట, అంటే ఎనీవేర్ బ్యాంకింగ్ అలాగే పబ్లిక్ సెక్టర్. నెక్స్ట్ ఇక్కడ టెక్నాలజీకి వస్తే ఇన్ రిటైల్ బ్యాంకింగ్ లెఫ్ట్ ఇన్ త్రీ స్టేజెస్, త్రీ లెవెల్స్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ రిటైల్ బ్యాంకింగ్లో ఎలా ఉంది అంటే ప్రోడక్ట్స్, ప్రాసెసెస్, సర్వీసెస్. సో ప్రోడక్ట్స్ అనేది డిజైన్ చేయడం, ఓకే డిజైన్ చేసిన ప్రోడక్ట్స్ అనేది కూడా ప్రాసెసింగ్ అంటే దట్ ఈస్ టెక్నాలజీ బేస్డ్ ప్రాసెసింగ్ చేయడం. తర్వాత ఏంటంటే సర్వీసెస్ మీన్స్ టెక్నాలజీ ఓరియంటెడ్ సర్వీసెస్ కింద కన్వర్ట్ చేయడం. అంటే ఇంకా చెప్పాలంటే సింపుల్గా చెప్పాలంటే నవ్ డేస్ మనం ఏం చేస్తున్నాం, సేవింగ్స్ బ్యాంక్ అన్న, టర్మ్ డిపాజిట్ అన్న, ఏదైనా సరే ఓకే వీఆర్ ఆపరేటింగ్ అట్ అవర్ అండ్ మనమే నెట్లో లాగిన్ అయిపోయి మనకి ఇచ్చిన యూజర్ ఐడి పాస్వర్డ్ చేసి మనం చేస్తున్నాం లేదా ఆన్లైన్ బ్యాంకింగ్ అంటే. సో అలా దట్ ఈస్ ద టెక్నాలజీ అడ్వాంటేజ్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్ సిస్టమ్. ఓకే, తర్వాత ఫ్యూ ఎసెన్షియల్ టెక్నాలజీ ట్రెండ్స్ ఏంటి, ఈ రకంగా డెవలప్ చేసిన టెక్నాలజీలో ఉన్న ట్రెండ్స్లో మేజర్ ఇంపాక్ట్ ఎక్కడ వచ్చింది అంటే ఫస్ట్ స్టెప్ ఏంటంటే ఇంక్రీజ్ యూస్ ఆఫ్ డేటా అనలిటిక్స్ అండ్ ఏఐ. అంటే డేటా అనలిటిక్స్ అనేది మనం ఉపయోగించాం, అంటే అనాలిసిస్ ఆఫ్ ద డేటా, కస్టమర్ డేటా అంతా మనం పూలప్ చేసి డేటా మైనింగ్ ఒక స్టోర్ చేసి దాన్ని మనం అనలైజ్ చేసి దాన్ని ఉపయోగించుకోవడం. సో దట్ ఈస్ కాల్డ్ ద డేటా అనలిటిక్స్ అంటాం. తర్వాత నెక్స్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకే దీన్ని కూడా మనం అడాప్ట్ చేసాం. దీనివల్ల ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయడం వల్ల మనకి ఏంటంటే యాక్యురేసీ ఆఫ్ ద డేటా
తర్వాత ఎర్రర్ ఫ్రీ సర్వీసెస్, ఇవన్నీ కూడా మనకి అడ్వాంటేజెస్ యాడెడ్ వల్ అండ్ టైం కూడా మనకి కలిసి వస్తుంది. నెక్స్ట్ సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ లెర్నింగ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ యూజింగ్ కంప్యూటర్ ప్రోగ్రామ్ టు సర్వ్ ఇన్ కంప్యూటర్ ఫేసింగ్ సిచ్యువేషన్. తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు మన టెక్నాలజీ అయితే ఉంది కానీ దాని ట్రెండ్స్ ఎలా మారినాయి అంటే కస్టమర్కి ఏ రకంగా అది ఉపయోగపడుతుంది అనే యాంగిల్లో దాన్ని మన ప్రోగ్రామ్స్ అవన్నీ కూడాను ఎప్పటికప్పుడు రిఫైన్ చేసుకుంటూ టు సూట్ ద నీడ్స్ ఆఫ్ ద కస్టమర్స్ ఆ రకంగా మనం సెల్ఫ్ లెర్నింగ్, ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ఎ సెల్ఫ్ లెర్నింగ్ బ్యాంకింగ్ సిస్టమ్స్ అంట, ఈ రకంగా మనం డెవలప్ చేసుకుంటూ వెళ్ళిపోయాం టెక్నాలజీని. అంటే టెక్నాలజీ అయితే ఉంటుంది బట్ దాన్ని ఏం చేస్తామంటే మాడిఫై చేసుకుంటూ ఇట్ షుడ్ బి ఫైనల్లీ సూట్ టు ద కస్టమర్స్ నీడ్స్. తర్వాత ఇందులోకి వచ్చింది ఏంటంటే న్యూ కాన్సెప్ట్స్ ఆల్సో కేమ్, దట్ ఈస్ కాల్ ఈజ్ ఇంపార్టెంట్ ఓపెన్ బ్యాంకింగ్ అండ్ ఎంబెడెడ్ ఫైనాన్స్ ఫర్ యాక్సెస్ టు థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్. థర్డ్ వన్ ఇది న్యూ కాన్సెప్ట్ ఎక్కడొచ్చింది అంటే సపోజ్ ఇప్పుడు ఏం లేదండి, నేను ఇప్పుడు ఐటీ రిటర్న్ ఫైల్ చేస్తాను, ఫైల్ చేసినప్పుడు ఐటీ రిటర్న్స్ నుంచి ఇంకా నాకు ఇంకేమైనా కావాలి ఇన్ఫర్మేషన్ వచ్చిందనుకోండి, దట్ మీన్స్ ఐ వాంట్ టు స్విచ్ ఓవర్ ఫర్ ఎనీ ఫామ్ 26E ఇటువంటి ఏమైనా కావాలనుకుంటే అప్పుడు నేనేం చేస్తాను ఆటోమేటిక్గా ఈ సైట్ నుంచి వెబ్సైట్ నుంచి దాన్ని డైరెక్ట్గా అందులోకి తీసుకెళ్తాను, అంటే ఈ వెబ్సైట్ నుంచి ఇంకా అదర్ వెబ్సైట్స్లో. అలాగే ఒక్కోసారి మనం ఆన్లైన్ ట్యాక్స్ పే చేయాల్సి వస్తే గవర్నమెంట్ సైట్స్లోకి వెళ్ళాలంటే మన బ్యాంకింగ్లో ఇచ్చిన వెబ్సైట్ నుంచి మనం వీ కెన్ స్విచ్ ఓవర్ టు దట్ గవర్నమెంట్ సైట్స్ ఆల్సో. ఓకే, సో ఇలా ఇంటర్ఫేసెస్ ద్వారా మనం కనెక్ట్ అవుతాయి. ఈ కాన్సెప్ట్ అనేది కూడా ఈ టెక్నాలజీలో ట్రెండ్ కింద మారి, సో దిస్ ఈస్ కాల్డ్ ఓపెన్ బ్యాంకింగ్. అంటే ఏంటంటే ఇందులో థర్డ్ పార్టీ ప్రోడక్ట్స్ అంటే ఏమి కాదండి, ఇన్సూరెన్స్ ఉంటుంది, ఓకే, మ్యూచువల్ ఫండ్స్, తర్వాత కొన్ని కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఎక్స్చేంజ్ చేసే ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వీటన్నిటికీ కూడా మనం డైరెక్ట్గా కనెక్ట్ అయిపోవచ్చు అన్నమాట మన ఎగ్జిస్టింగ్ మన యూజర్ ఐడి నుంచి. సో దిస్ ఈస్ కాల్డ్ ఎ న్యూ, ఇట్ ఈస్ ఎ న్యూ కాన్సెప్ట్ అండ్ ఇట్ ఈస్ కాల్డ్ ఎ ఓపెన్ బ్యాంకింగ్ అండ్ ఎంబెడెడ్ ఫైనాన్స్ ఫర్ యాక్సెస్ టు థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఏంటంటే క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూసేజ్. క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూసేజ్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ దట్ పూల్ మెథడ్. అంటే ఏంటంటే సపోజ్ మీకు పెద్ద టౌన్లో రిజర్వాయర్ ఏదో ఉంటుంది, ఓకే, సో రిజర్వాయర్ నుంచి మీకు డిఫరెంట్ విలేజెస్కి ఒక 50 విలేజెస్కి ఇదే వాటర్ సోర్సెస్ అనుకోండి. సో ఏం చేస్తారు, దీన్ని అందరూ కామన్గా యూజ్ చేసుకుంటూ ఉంటారు, ఎవరికి కావాల్సిన వాళ్ళు బట్టలు వేసుకుని డ్రింకింగ్ వాటర్ అనేది వాళ్ళు అరేంజ్ చేసుకుంటారు. సో ఇట్ ఈస్ ఎ కామన్ ఏరియా విచ్ కెన్ బి యూజ్డ్ ఫర్ ఆల్ బై ఆల్ ద అదర్. అలాగే స్పేస్ ఉంది, మనకి స్పేస్లో కూడా ఏంటి, స్పేస్ అంతా ఏంటి మనకి ఖాళీ, ఇప్పుడు ఎయిర్లైన్స్ ఉన్నాయి, ఎవరైనా సరే మనం ఏ ట్రాఫిక్ అనేది ఆ స్పేస్ను ఉపయోగించుకుంటాం. సో ఇట్ ఈస్ ఎ కామన్ ప్లాట్ఫామ్, కామన్ ఏరియా విచ్ కెన్ బి యూజ్డ్ బై ఎనీ వన్. ఓకే, ఇట్ ఈస్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ ఎ పర్టికులర్ పర్సన్ అనమాట. సో అలాగే ఈ క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్ ఇన్ ది కేస్ ఆఫ్ దిస్ ఐటీ. ఓకే, సో ఈ స్పేస్ అనేది మనం కామన్గా ఎవరైనా ఉపయోగించుకుంటాం. సో ఇట్ ఈస్ దీనికంత కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మనం ప్రొవైడ్ చేసుకుంటే చాలు, యూ కెన్ యాక్సెస్ దట్ కామన్గా. సో ఈ రకంగా క్లౌడ్ బేస్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూసేజ్ కూడా లేటెస్ట్ టెక్నాలజీ ట్రెండ్లోకి వచ్చిందండి, రైట్. దీని తర్వాత ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే టెక్నాలజీ ప్రాసెసెస్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్. టెక్నాలజీ ప్రాసెస్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్లో మేము మనం గుర్తుంచుకోవాల్సింది అంటే బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అని చెప్పేసి వాళ్ళు స్టడీ చేశారండి, ఇది గుర్తుపెట్టుకోండి, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ స్టడీ. వీళ్ళు ఏం చేశారంటే ఆపర్చునిటీస్ ఫర్ యాక్షన్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ట్రాన్స్ఫార్మర్ రిటైల్ బ్యాంకింగ్ ప్రాసెసెస్. అంటే ఏంటంటే మనకి ఏవైతే అవకాశాలు మనం ఉంటాయో యాక్షన్స్కి ఫైనాన్షియల్ సర్వీసెస్లో మనం చేయాల్సినవి, అవి దట్ షుడ్ బి ట్రాన్స్ఫార్మ్డ్ టు దట్ రిటైల్ బ్యాంకింగ్ ప్రాసెస్ ద్వారా మనం చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈస్ ద స్టడీ. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే ఆపర్చునిటీస్ ఫర్ యాక్షన్ ఇన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ట్రాన్స్ఫార్మింగ్ రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో ఇందులో ఏముంటుందంటే డిఫరెంట్ అప్రోచెస్ టు మోడర్నైజ్, మాడ్యులరైజ్ అండ్ స్టాండర్డైజ్ దేర్ ప్రాసెసెస్.
ప్రాసెసెస్ అనేది డిఫరెంట్ వేస్లో జరుగుతూ ఉంటాయి, అవి ఏంటో చెప్తాం. ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే, ఈ ఫోర్ అప్రోచెస్ ఏంటి అంటే, అంటే ఇంటిగ్రేటింగ్ అవుతూ టెక్నాలజీలో ఫోర్ ప్రాసెస్ ఫోర్ అప్రోచెస్ ఏంటంటే, వన్ ఈజ్ హారిజాంటల్లీ ఆర్గనైజ్డ్ ఆర్గనైజ్డ్ మోడల్. హారిజాంటల్లీ ఆర్గనైజ్డ్ మోడల్ అంటే ఏం లేదంటే, సింపుల్గా ఒక ప్రోడక్ట్కి సంబంధించింది ఒక ప్లాట్ఫామ్ అరేంజ్ చేస్తారు, ఇంకా ఆ ప్రోడక్ట్ అనేది ఆ ప్లాట్ఫామ్లోనే వర్క్ చేస్తుంది. ఓకే, అలాగే ఇంకొక ప్రోడక్ట్కి వెళ్ళారనుకోండి, సో ఇంకొక ప్రోడక్ట్కి వెళ్ళేటప్పటికీ ఇంకా వాళ్ళు దానికి సెపరేటే, అంటే ఈ ఫస్ట్ ప్లాట్ఫామ్ తోటి దానికి సంబంధం లేదు, ఫస్ట్ ప్రోడక్ట్ తోటి కనెక్ట్ అవుతుంది. అంటే ఆ ప్రోడక్ట్ అంటే చెప్పాలంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇండివిజువల్ ప్రోడక్ట్ ప్రాసెసింగ్స్ దేనికి దానికి. ఓకే, సో ఇది ఏంటంటే దీనివల్ల ఇట్ కెనాట్ బి షేర్డ్ విత్ అదర్ ప్రోడక్ట్స్, వన్ ప్రోడక్ట్ నెవర్ బి షేర్డ్ విత్ దట్ అదర్ ప్రోడక్ట్స్. దిస్ ఈస్ ద ఫీచర్ ఆఫ్ దిస్ హారిజాంటల్ ఆర్గనైజ్డ్ మోడల్ అంటాం. అంటే చిన్న మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఇప్పుడు నాకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయండి అని ఎవరైనా కస్టమర్ వచ్చాడు అనుకోండి, మనం ఓపెనింగ్ ఫామ్ ఇచ్చేవాడు ఊరు పేరు అడ్రస్ పిన్ కోడ్ మొత్తం అన్ని తీసుకుంటాం, బడుకో సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఇస్తాం, అయిపోయింది. తర్వాత అదే కస్టమర్ కనుక మళ్ళీ వచ్చేసారి నాకు ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్ ఓపెన్ చేయండి అంటే, మళ్ళీ మనం ఫిక్స్డ్ డిపాజిట్కి మళ్ళీ ఒక ఓపెనింగ్ ఫామ్ ఇచ్చి మళ్ళీ పేరు ఊరు అడ్రస్ మళ్ళీ అన్ని తీసుకుంటాం, ఆ ప్రోడక్ట్ పడిగిస్తాం. అంటే ఏంటి, ప్రతిసారి రిపీటెడ్గా మనం తీసుకుంటా ఉంటాం. అంటే ఈ ప్రోడక్ట్కి ఆ ప్రోడక్ట్ డేటాకి మనకి సంబంధం ఉండదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇండివిజువల్. దట్ ఈస్ కాల్డ్ ది హారిజంటల్ ఆర్గనైజ్డ్ మోడల్. నెక్స్ట్ వెర్టికల్లీ ఆర్గనైజ్డ్ మోడల్. వెర్టికల్లీ ఆర్గనైజ్డ్ మోడల్లో ఏముంటుందంటే, ఫంక్షనాలిటీ ఈజ్ ప్రొవైడెడ్ అక్రాస్ ఆల్ ప్రోడక్ట్స్. ఫంక్షనాలిటీ ఈజ్ ప్రొవైడెడ్ అక్రాస్ ఆల్ ప్రోడక్ట్స్. ఇందులో ఏంటంటే, కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది సెంట్రలైజ్ చేసేస్తారు. సో ఎప్పుడైతే మీ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది సెంట్రలైజ్ చేసేస్తాడో, సపోజ్ ఇదే కస్టమర్ మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఒక కస్టమర్ వచ్చాడు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాడు, సో అతని యొక్క వైటల్ ఇన్ఫర్మేషన్ మన దగ్గర సేవ్ అయిపోయింది సెంట్రల్ సర్వర్లో, అంటే కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఫైల్ అంటాం మనం మన వాడుకలు చెప్పుకోవాలంటే. అదే కస్టమర్ నెక్స్ట్ డే వచ్చి నాకు ఫిక్స్డ్ డిపాజిట్ కావాలని అనుకోండి, ఇంకా మళ్ళీ అతని దగ్గర నుంచి ఓపెనింగ్ ఫామ్ ఇచ్చి పేరు ఊరు అడ్రస్ ఏం తీసుకోవాల్సిన అవసరం ఏముంటుంది మనకి, ఎందుకంటే ఈ ఆల్రెడీ హ్యావింగ్ దట్ గివెన్ దట్ ఈ డేటా, బేసిక్ డేటా అంతా ఇచ్చేసాడు, ఇచ్చేటప్పటికి అది మన సెంట్రల్ సర్వర్లో స్టోర్ అయిపోయింది. సో అది మనం రిట్రీవ్ చేస్తాం, రిట్రీవ్ చేసి దానికి లింక్ చేస్తాం, ఏంటి ఫిక్స్డ్ డిపాజిట్ అనే ప్రోడక్ట్ లింక్ చేస్తాం. లింక్ చేసి అక్కడ ఆ ప్రోడక్ట్లో ఏం కావాలి అంటే, ఎంత ఎంత ఎన్ని సంవత్సరాలకు వేసుకుంటారు, 2 ఇయర్స్కి ఎలా వేసుకుంటారు, జాయింట్ సింగిల్, ఇటువంటి అడిషనల్గా ఉండే 2-3 ఫీచర్లు ఆ పర్టికులర్ ప్రోడక్ట్ సంబంధించి మాత్రమే తీసుకుంటాం. తప్పితే మొత్తం ఏం మొత్తం అంతా కూడా కామన్ డేటా అంతా మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. దిస్ ఈస్ కాల్డ్ వెర్టికల్లీ ఆర్గనైజ్డ్ మోడల్ అంటాం. ప్రాసెసింగ్ ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాసెసింగ్ అప్రోచెస్ అన్నమాట. తర్వాత ప్రిడామినెంట్లీ హారిజాంటల్లీ ఆర్గనైజ్డ్ మోడల్. ప్రిడామినెంట్లీ అంటే పార్షియల్లీ అని అర్థం. హారిజాంటల్లీ ఆర్గనైజ్డ్ మోడల్ అంటే ఏంటి అంటే, ఇందులో ప్రతి ప్రోడక్ట్ కూడా, అంటే ప్రోడక్ట్స్ అంటే లోన్స్ మనం ఇచ్చే డిపాజిట్స్ ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ కదా, బ్యాంక్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా, ఇవన్నీ ఏం చేస్తామంటే మనం మాడ్యులరైజేషన్ చేస్తాం. మాడ్యులైజేషన్ అంటే మాడ్యూల్స్ అంట, మనం కూడా వింటూ ఉంటాం, శాలరీ మాడ్యూల్, పెన్షన్ మాడ్యూల్, ఓకే బ్యాంకులో చెప్తూ ఉంటాం, అలాగే తర్వాత రెమిటెన్సెస్ మాడ్యూల్, అతను నెక్స్ట్ క్యాష్ మాడ్యూల్స్, ఇవన్నీ ఏంటంటే కాల్డ్ యాజ్ ఎ మాడ్యూల్స్, ఇవన్నీ కూడా మాడ్యూల్స్. సో ఇక్కడ ఏం చేస్తారంటే, మనకు షెల్ఫ్ ఉందనుకోండి, ఒక జస్ట్ అల్మారా, అల్మార్లో మనం ఏం చేస్తాం, ఒక 10 రకాల షెల్ఫ్లు ఉంటాయి, మాడ్యూల్స్ ఉంటాయి, మాడ్యులర్ కిచెన్ అని కూడా అంటాం. అందులో ఏంటంటే మనకి ఎలా కావాలంటే అలా మనకు మార్చుకోవచ్చు. ఆ ర్యాక్స్ అనేది కొంచెం అడ్జస్ట్ చేసామనుకోండి, మధ్యలో పార్టీషన్ తీసేస్తే కనుక మీకు అందులో పెద్ద పెద్ద చైర్లు లేదా బట్టలు అన్ని కూడా పెట్టుకోవచ్చు. లేదనుకుంటే మధ్యలో ఏమైనా అటు ఇటు అడ్జస్ట్ చేశారనుకోండి పార్టీషన్స్, సో వీ కెన్ అడ్జస్ట్ అవర్ డిఫరెంట్ ఐటమ్స్, వీ కెన్ కీప్ ఇన్ దట్ ఇన్ డిఫరెంట్ వే అలాగా. సో ఈ రకంగా ఏంటంటే మాడ్యులైజేషన్ అనేది ఏంటంటే ఒక రకంగా ఇట్ ఈస్ సెగ్మెంటేషన్ కింద ఉంటుంది, సెగ్మెంటేషన్ ఉంటుంది, దాన్ని ఇంకొక రకం ఇంకో దానికి మనం ఇంటిగ్రేట్ చేసే సదుపాయం అన్నమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ప్రిడామినెంట్లీ హారిజాంటల్లీ ఆర్గనైజ్డ్ మోడల్స్ అంటాం. ఇది యాక్చువల్గా ఎప్పుడు జరిగిందంటే, మనకి బిఫోర్ టోటల్ బ్రాంచ్ కంప్యూటరైజేషన్ అయినప్పుడు రెమిటెన్సెస్కి ఒక మాడ్యూలు, తర్వాత ఏమో డిపాజిట్స్కి ఒక మాడ్యూలు, లోన్స్కి ఒక మాడ్యూలు, ఇలాగ మనం
ఉపయోగించుకున్నాను అనమాట. ఐఎమ్ సేయింగ్ అబౌట్ 20 ఇయర్స్ బ్యాక్ స్టోరీ దిస్ ఇట్స్ ఓకే. తర్వాత ప్రొడామినెంట్లీ వెర్టికల్లీ ఆర్గనైజ్డ్ మోడల్. ప్రెడామినెంట్లీ వెర్టికల్ ఆర్గనైజ్డ్ మోడల్లో ఏమవుతుందంటే ఇక్కడ దిస్ ఇస్ కాల్డ్ ఇస్ హైబ్రిడ్ మోడల్ అంట. దిస్ ఇస్ కాల్డ్ ఇస్ హైబ్రిడ్ మోడల్ అంటూ ఇందులో ఏం చేస్తారంటే కామన్ ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటాం, తీసుకుని అది ఉంచుకుని ఓకే అది బేసిక్ ఇన్ఫర్మేషన్ కింద ఉపయోగించుకుంటాం. ఉపయోగించుకున్నప్పుడు ఏమవుతుందంటే ఏదైనా ప్రోడక్ట్ మనం కనుక తీసుకునేదంటే కనుక ఈ కామన్గా ఉండే ఇన్ఫర్మేషన్ అనేది మనం వాడుకుంటాం. ఇంకా మళ్ళీ మళ్ళీ మనం రిట్రీవ్ చేయాల్సిన అవసరం లేదు, ఏఎన్ ఏగేన్ మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. సో దిస్ ఇస్ కాల్డ్ ఎ హైబ్రిడ్ మోడల్ అంట. సో ఈ ఈ ఫోర్ మోడల్ అప్రోచెస్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ టెక్నాలజీ ఇంప్లిమెంటేషన్ ఇనిషియేషన్స్ ఇన్ రిటైల్ బ్యాంకింగ్లో ఇంకొక నెక్స్ట్ ఏంటంటే సిఆర్ అంటాం, సిఆర్ఎం అంటాం. ఓకే, దట్ మీన్స్ కస్టమర్ రిలేషన్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్ అంటాం. ఇందులో ఏంటంటే మనకి కస్టమర్ డేటాబేస్ అనేది మనం టార్గెట్ చేస్తాం, అంటే వాళ్ళ డేటా అంతా కలెక్ట్ చేసి పెట్టుకుంటుంది, దాన్ని మనం మేనేజ్ చేసుకుంటాం, మనకు కావాల్సిన విధంగా మనం ఉపయోగించుకోవడం బేసిక్ డేటా కింద. ఇందులో మనం వీటిలోనే ఇంకొక స్టెప్ ఏంటంటే ఇందులో వచ్చేది మనకి ఇక్కడ ఈ టెక్నాలజీ ఇనిషియేషన్స్ దాంట్లో ఏంటంటే కొన్ని ఏ బ్యాంక్స్ ఎలా ఉపయోగించుకుంటున్నాయో చూస్తే కనుక సమ్ బ్యాంక్స్ హ్యాడ్ ఇంప్లిమెంటెడ్ త్రూ ఇన్హౌస్ రిసోర్సెస్ ఫర్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్, వైల్ సమ్ అదర్ బ్యాంక్స్ హ్యాడ్ డన్ ఇట్ త్రూ అవుట్సోర్స్ వెండర్స్. అంటే ఏంటంటే కొంత పార్షియల్గా కొంత పోర్షన్ ఆఫ్ దట్ ఫంక్షనాలిటీ సర్వీసెస్ అవన్నీ కూడా మన ఇన్హౌస్ రిసోర్సెస్ అంటే మన ఓన్ టెక్నాలజీ మన ఓన్ సాఫ్ట్వేర్ తోటి మనం చేసుకుంటాం. రిమైనింగ్ కొన్ని ఉంటాయి, అవి ఏంటంటే రిస్క్ లేనివి, కస్టమర్స్కి ఇబ్బంది కలిగించినవి, అవి ఏం చేస్తాం అంటే మనం అవుట్సోర్స్ ఇస్తాం. ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారు క్యాష్ మేనేజ్మెంటు అన్నీ కూడా అవుట్సోర్స్కి ఇచ్చేస్తున్నాం. సో ఏటీఎంస్ అవన్నీ కూడా మేనేజ్డ్ బై దట్ అవుట్ సైడ్ పర్సన్స్ ఉంది. సో క్యాష్ మేనేజ్మెంట్ అవుట్సోర్స్ ఇస్తే మిగతా ఇంపార్టెంట్ ఉంటాయి కస్టమర్ రిలేటెడ్, మన లోన్స్ తర్వాత వాట్ ఇస్ దట్ డిపాజిట్స్, ఇవన్నీ కూడా మన ఇంటర్నల్ థింగ్స్ అన్ని కూడా మనం ఇన్హౌస్ రిసోర్సెస్ ద్వారా మనం మేనేజ్ చేసుకుంటాం. ఓకే, ఇక్కడ కొన్ని ఇవన్నీ కొన్ని చాలా వరకు కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తారంటే ఫాలో అయితే బ్లెండ్ ఆఫ్ ప్రొప్రైటరీ యాజ్ వెల్ యాజ్ అవుట్సోర్స్ మోడల్. ఇదేంటంటే రెండు పార్షియల్గా, అంటే ఏంటంటే కొంత పార్షియల్గా అవుట్సోర్సు ప్లస్ అవుట్సోర్స్ మీద మళ్ళీ ప్రొప్రైటరీ రైట్స్ కూడా పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళకి బయటికి ఇచ్చినట్టుగా ఇస్తున్నారు ఓకే, బట్ దాని మీద కంట్రోల్ అంతా వీళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు సపోజ్ మీకు ఇచ్చిందని చెప్పారంటే ఎగ్జాంపుల్స్ ఏటీఎంస్ ఉన్నాయనుకోండి, ఏటీఎంస్ కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తారంటే పూర్తిగా మాకేం సంబంధం లేదు, క్యాష్ కూడా మీరే పెట్టుకోండి మీరే చేసుకోండి అని చెప్పేసి ఇంకా వాళ్ళకి ఇంత ఛార్జెస్ అని చెప్పేసి ఇచ్చేయడం తప్పితే ఇంకా క్యాష్ మెయింటెనెన్స్ కూడా వాళ్ళకి సంబంధం లేదు, ప్రైవేట్ పర్సన్స్కి ఇచ్చేస్తారు సెక్యూరిటీ మెయింటెనెన్స్ అన్ని కూడా. కొన్ని బ్యాంక్స్ ఏం చేస్తాయంటే ఓకే క్యాష్ వీళ్ళే చూస్తారు బట్ ఏటీఎం మెయింటెనెన్స్ అన్ని కూడా అవుట్సోర్స్ కింద ఇస్తాం. సో ఇది ఒక పార్షియల్ అన్నమాట. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే కొంత పార్షియల్గా ప్రొప్రైటరీ రైట్స్ దాని మీద హక్కులో మాత్రం వీళ్ళు పెట్టుకుంటారు. సో దిస్ ఇస్ కాల్డ్ దిస్ ట్రెండ్ ఈజ్ ఫాలోయింగ్ బై సమ్ అదర్ సమ్ బ్యాంక్స్. నెక్స్ట్ ఇందులో స్కేలబిలిటీ అండ్ సస్టైనబిలిటీ ఆఫ్ ద మెయిన్ ఇష్యూస్ ఇన్ దీస్ మోడల్స్. ద మోడల్స్ అవుట్సోర్స్ యాజ్ వెల్ అస్ ఇన్హౌస్ డెవలప్డ్ ఆఫర్స్ వేరియస్ కస్టమర్ అనలిటిక్స్ సోర్సెస్ ఫర్ ద బ్యాంక్స్ టు హెల్ప్ దమ్ ఇన్ కస్టమర్ ఐడెంటిఫికేషన్ నీడ్ మ్యాపింగ్ అండ్ ఆఫరింగ్ ద రైట్ ప్రొడక్ట్స్ అండ్ రైట్ సర్వీసెస్. ఇలా చేయడం ఏంటంటే మోడల్స్ అవుట్సోర్స్ చేసేటప్పుడు ఓకే కస్టమర్ అనలిటిక్స్ సొల్యూషన్స్ ఏం చెప్తున్నాయి ఫర్ ద బ్యాంక్స్ టు హెల్ప్ దమ్ ఇన్ కస్టమర్ ఐడెంటిఫికేషన్. ఇవి ఈ రకంగా మనం చేసే ఈ టెక్నాలజీ ఇనిషియేషన్స్లో ఏంటంటే కస్టమర్ ఐడెంటిఫికేషన్ చేసుకోవడం, తర్వాత వాళ్ళకి ఒక రైట్ ప్రోడక్ట్స్ రైట్ సర్వీసెస్ మనం అందించేలాగా ప్లాన్ చేసుకోవడం కూడా మనం జరుగుతుంది ఇందులో ఈ మోడల్స్లో అవుట్సోర్స్ మోడల్స్. నెక్స్ట్ బ్యాంకింగ్ ఇండస్ట్రీ ఈజ్ ఇన్ ద పాత్ ఆఫ్ ద గ్రోత్ లెవరేజింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్ ఎ బిగ్ వే ఇన్ ఆల్ ఇట్స్ స్ట్రాటజిక్ ఫంక్షనల్ అండ్ ఆపరేషనల్ ప్రాసెస్ అండ్ అప్లికేషన్స్. ఇది జనరల్ స్టేట్మెంట్ ఓకే. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీఆర్ కమింగ్ టు దిస్, ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే రిటైల్ లయబిలిటీస్ అండ్ అసెట్స్ సైడ్, అంటే రిటైల్ లయబిలిటీస్ అంటే డిపాజిట్స్, సేవింగ్స్ బ్యాంకు, కరెంట్ అకౌంటు, వాట్ ఈస్ దట్ ఫిక్స్డ్ డిపాజిట్స్, ఇవన్నీ కూడా ప్రోడక్ట్స్ సైడ్. అండ్ అసెట్స్ సైడ్కి వచ్చేటప్పటికి హోమ్ లోను, వెహికల్ లోను,
దట్ ఈస్ ఎడ్యుకేషన్ లోన్స్, ఇవన్నీ కూడా మీకు అసెట్ సైడ్ ప్రోడక్ట్స్, రిటైల్ ప్రోడక్ట్స్. ఇక్కడ వీటికి ఏంటంటే, సాఫ్ట్వేర్ ఈజ్ డెవలప్డ్ టు క్యాప్చర్ ద ఫాలోయింగ్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సాఫ్ట్వేర్ అనేది ఏ రకంగా మనం డెవలప్ చేస్తున్నాం అంటే, దెర్ ఆర్ ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ వీ హ్యావ్ టు సెగ్మెంట్. అదేంటంటే, ఇది ఇంపార్టెంట్. ఏ రకంగా అంటే, స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏంటి, ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, అనాలిటిక్స్ అండ్ అనాలిసిస్ అంటే ఏంటి అనేది అడుగుతాడు. సో ఫోర్ టైప్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్లో ఫస్ట్ ఈజ్ స్టాటిక్ ఇన్ఫర్మేషన్. స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటి, సింపుల్ ఇన్ఫర్మేషన్, బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే అకౌంట్ ఓపెనింగ్, అదే కదా ఎంట్రీ లెవెల్, అదే కదా. నెక్స్ట్ బేసిక్ లోన్ ఆపరేషన్ డేటా, అంతే అండ్ కలెక్టింగ్ ఆఫ్ ది బేసిక్ ఇన్ఫర్మేషన్. అండ్ ఊరు ఉంది, పేరు ఉంది, పేరు హరినాథ్ అనుకోండి. హరినాథ్ అన్న పేరు ఫర్దర్గా తర్వాత ఎన్ని సంవత్సరాలైనా, ఎన్నిసార్లు మీరు బ్యాంక్ వెళ్ళినా కూడా దట్ కెనాట్ బి చేంజ్, నెవర్ బి చేంజ్, ఒకసారి ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అలాగే కొన్ని ఇన్ఫర్మేషన్లు మాత్రం మారుతూ ఉంటాయి. అదేంటంటే, అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్లోకి వచ్చేటప్పటికి ఇన్కమ్ డీటెయిల్స్. ఇన్కమ్ అనేది ఇప్పుడు ఏమవుతుంది, మన అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మన ఇన్కమ్ 50,000 ఓకే, దాని తర్వాత డిఫరెంట్ ఇంక్రిమెంట్స్ వస్తాయి, నా ఇన్కమ్ అమౌంట్ రివైజ్ అవుతుంది, అది 80,000 వెళ్ళొచ్చు, 90,000 వెళ్ళొచ్చు. అంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కేటగిరీలోకి ఇన్కమ్ డీటెయిల్స్ అనేది వస్తాయి విత్ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్. ఫ్రీక్వెన్సీస్ అంటే పీరియడ్స్, పీరియాడిసిటీ. సో ఇది ఎందువల్ల అంటే, మనకు చేరినప్పుడు 50,000 చేరాడు అనుకోండి, ఓపెన్ చేశాడు కరెక్టే, అప్పుడు ఏదో మనం తన కెపాసిటీని తగ్గట్టు మనం క్రెడిట్ కార్డు ఏదో ఇచ్చాం ఓకే, తర్వాత ఒక 3 ఇయర్స్కి అతను 1,00,000 అయిపోయింది అనుకోండి, న్యాచురల్గా ఏమవుతుంది, ఇన్ఫర్మేషన్ ఎప్పుడైతే అప్డేట్ అయిపోయిందో వీ క్యాన్ ఇంక్రీజ్ హిజ్ లిమిట్. ఆ 50,000 ఎంతో మనం క్రెడిట్ కార్డు ఇచ్చినప్పుడు వై కాంట్ వీ ఇంక్రీజ్ హిజ్ క్రెడిట్ లిమిట్ టు 80,000 ఆర్ 1,00,000, బికాజ్ ఇది ఇన్కమ్ ఆల్సో ఇంక్రీజ్డ్ కదా. సో ఈ రకంగా ఏమవుతుంది, మన ప్రోడక్ట్ ఎక్స్పాండ్ అవుతుంది ఓకే, ఫెసిలిటీ అనేది మనకి ఇంక్రీజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్. ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే, ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ డిస్బర్స్మెంట్ టు ఫైనల్ సెటిల్మెంట్ ఇన్ ద లోన్ అకౌంట్స్. మనం లోన్ ఇచ్చిన దగ్గర నుంచి ఆ తర్వాత ఫైనల్ సెటిల్మెంట్ అయ్యేంత వరకు కూడా టోటల్ అన్ని కూడా కాల్డ్ యాజ్ ఎ ట్రాన్సాక్షన్ ఇన్ఫర్మేషన్ అంటాం. లోన్ ఇచ్చాం, డిస్బర్స్ చేసాం, తర్వాత అటు రీపే చేస్తూ ఉంటాడు. సో ఈ ఇంట్రెస్ట్ ఛార్జ్ ఇంకా స్టేట్మెంట్ ఆఫ్ అమౌంట్ ఫర్ స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు టోటల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి ట్రాన్సాక్షన్. ఇది ట్రాన్సాక్షన్ బేసిక్ కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే అనాలిటిక్స్ అండ్ ఎలర్ట్స్. ఇదేంటంటే బోత్ ఆపరేషనల్ అండ్ స్ట్రాటజిక్ ఎలర్ట్స్ టు టేక్ యాక్షన్ ఆర్ టు డెవలప్ ఎ స్ట్రాటజీ ఫర్ ఫర్దర్ యాక్షన్. అంటే ఇదంటే ఈ ఇన్ఫర్మేషన్ అనాలిటిక్స్ అండ్ ఎలర్ట్స్ అనేది ఆపరేషనల్ అండ్ స్ట్రాటజిక్ ఎలర్ట్స్ అనేది అన్నాడంటే, సపోజ్ మనకి ఏదైనా మనం లోన్ ఇచ్చాం, లెట్ అస్ సే ఓకే, రీపేమెంట్ ఈఎంఐ ఫిక్స్ చేసాం, ఎవ్రీ మంత్ కట్టాలి, మధ్యలో కనుక 1 మంత్ మీరు కట్టలేదు అనుకోండి, సో ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, అది అలర్ట్ వస్తుంది కదా, ఇట్ ఈస్ స్లిప్పింగ్ టు దట్ SMA 1. అలాగే స్టిల్ ఇట్ ఈస్ కంటిన్యూయింగ్ ఫర్దర్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఇది SMA 2. సో ఇదేంటంటే, ఇది నథింగ్ బట్ అలర్ట్, మనం వీఆర్ గెటింగ్ ఎ రిపోర్ట్ ఆల్సో. అలాగే సపోజ్ మీరు చెక్ పర్చేజ్ చేశారు, చెక్ పర్చేజ్ చేసినప్పుడు మనం టైం ఇస్తాం 15 డేస్. సో ఏమవుతుంది, చెక్స్ అన్పెయిడ్, నాట్ క్లియర్డ్. సో ఇలాగ కొన్ని కొన్ని అలర్ట్స్ అన్నీ కూడా మనం ఆటోమేటిక్గా మనం ఇట్ ఈజ్ ఇన్ఫర్మేషన్ వీఆర్ గెటింగ్ ఫ్రమ్ దిస్ డేటా అనమాట. సో దిస్ ఇస్ కాల్డ్ ది అనాలిటిక్స్ అండ్ అలర్ట్స్ అంటాం ఓకేనండి. సో దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఏరియా వేర్ యూ కెన్ గెట్ గుడ్ క్వశ్చన్స్. నెక్స్ట్ పాయింట్కి వస్తే కనుక, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ కస్టమర్ అనాలిటిక్స్ అంట. కస్టమర్ అనాలిటిక్స్కి వచ్చేటప్పటికి అందులో ఏమన్నా చూడండి, కస్టమర్ అనాలిటిక్స్ సొల్యూషన్, కీ మాడ్యూల్స్, బిజినెస్ బెనిఫిట్స్, ఎన్హాన్స్డ్ కస్టమర్ వాల్యూ, ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్ సపోర్ట్, రిడ్యూస్డ్ టైం టు మార్కెట్, లో టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్. ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అండి. కస్టమర్ అనాలిటిక్ సొల్యూషన్ అంటే ఏంటి అంటే, ఇట్ ప్రొవైడ్స్ క్రిటికల్ ఇన్ఫర్మేషన్ సచ్ యాజ్ కస్టమర్ అట్రిబ్యూషన్ స్కోర్స్, ప్రాఫిటబిలిటీ స్కోర్స్ టు ఎనేబుల్ కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద కస్టమర్. అంటే మన కస్టమర్ డేటా అంతా కూడా మనం కలెక్ట్ చేసిన తర్వాత దాన్ని అనలైజ్ చేయాలి. ఎందుకు చేయాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ దట్ అంటే, ఇట్ గివ్ సమ్ సొల్యూషన్ ఫర్ అవర్ బిజినెస్ కంట్రిబ్యూషన్. ఎలాగంటే, ఇప్పుడు మనకి ఇందాక చెప్పుకున్నాము సిఆర్ఎం అని,
కస్టమర్ రిలేషన్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. సో సిఆర్ఎం వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, మా కస్టమర్ ఇన్ఫర్మేషన్ అంతా మనం కలెక్ట్ చేసిన తర్వాత, ఓకే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు అర్థమవుతుంది. సపోజ్ ఐ హావ్ గివెన్ ఏ క్వరీ, ఎలాగంటే ఎవరైతే కస్టమర్కి యావరేజ్ బ్యాలెన్స్ అక్కర్లేదు, ప్రజెంట్ మినిమం బ్యాలెన్స్ ఈజ్ మోర్ దాన్ 50,000 ఈజ్ మెయింటైనింగ్ అనేది నేను ఒక క్వరీ ఇచ్చాను సిస్టంలో, నా డేటాబేస్లో, బికాజ్ ఐ ఆల్రెడీ కలెక్టెడ్ ద డేటా ఆఫ్ దట్ కస్టమర్స్ రిలేటెడ్ టు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్. ఎప్పుడైతే మినిమం 50,000 తక్కువ కాకుండా ఎవడైతే మెయింటైన్ చేస్తానో చెప్పి నాకు ఒక 200 అకౌంట్లు వచ్చినాయి. నేను ఎస్క్యూఎల్ క్వరీ కదా, బికాజ్ ఒరాకిల్ బేస్లే కదా మొత్తం అంతా కూడా చేస్తామంటే రిట్రీవింగ్ ఆఫ్ ద డేటా ఫ్రమ్ దట్ డేటాబేస్ చేసామంటే 200 అకౌంట్స్లో అన్నీ కూడా మీకు మినిమం బ్యాలెన్స్ 50,000 తక్కువ కాకుండా మెయింటైన్ చేస్తాను అవుట్ ఆఫ్ 5,000 ఎస్బీఐ అకౌంట్స్. సో ఇప్పుడు నేను దేనికి ఉపయోగించుకోవచ్చు, ఇప్పుడు ఏం చేస్తారంటే కొన్ని కొన్ని బ్యాంక్స్ అడాప్ట్ చేసే పద్ధతి చెప్తారు వాళ్ళందరూ అయితే, వై కాంట్ వి గివ్ ఎన్ ఆఫర్ ఆఫ్ క్రెడిట్ కార్డ్స్ టు దీస్ పీపుల్ అని చెప్పేసి ఆ బ్యాంక్ ఏం చేస్తాను, అందరు కూడా లెటర్స్ ఇష్యూ చేస్తుంది. సో సార్, సిన్స్ యువర్ బ్యాలెన్స్ యూఆర్ మెయింటైనింగ్ 50,000 మోర్ దాన్ 50,000 అక్కడ కూడా అక్కర్లేదు, సిన్స్ యూఆర్ వాల్యుబుల్ కస్టమర్ టు అస్ సో వీఆర్ ఆఫరింగ్ అవర్ క్రెడిట్ కార్డ్ ఫర్ యువర్ డైలీ యూసేజ్ అని చెప్పేసి ఇచ్చి, సో ఇఫ్ యూఆర్ సెండింగ్ యాక్సెప్టెన్స్ అడిగారు అనుకోండి, ఓకే రికగ్నైజ్ చేసిన తర్వాత మీరు క్రెడిట్ కార్డ్స్ ఇచ్చేసారు అనుకోండి వాళ్ళందరికీ కూడా, ఇట్ ఈస్ ఎ గుడ్ పొటెన్షియల్ ఏరియా వేర్ యువర్ రికవరీ అండ్ పర్ఫార్మింగ్ ఆఫ్ ద క్రెడిట్ కార్డ్ ఇన్ దట్ మార్కెట్ షేర్ విల్ బి ఇంప్రూవ్డ్. సో ఇప్పుడు ఏమవుతుంది, మీకు అడ్వాన్సెస్ పెంచుకున్నట్టు అవుతుంది కదా. అలాగే ఈ రకమైన మన మనకి డేటా అనేది కస్టమర్స్కి రిక్వైర్మెంట్స్ అవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం అన్నమాట బై అనలైజింగ్ దట్ కస్టమర్స్ డేటా. సో దిస్ ఇస్ ఆల్ కాల్డ్ ఎ కస్టమర్ అనలిటిక్ సొల్యూషన్స్ అంట. దీనికి మనం ఉపయోగించేది అంటే సమ్ సాఫ్ట్వేర్, మనం వేఆర్ మేకింగ్ యూస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ ఉంది, అంతా కూడా టెక్నాలజీ బేస్డ్, అంతేగాని మనమే ప్రత్యేకంగా ఒక బటన్ నొక్కినామంటే మొత్తం డేటా అంతా మనకు వస్తుంది. అలాగే దీన్ని ఇంకో రకంగా చూడాలంటే కస్టమర్ లైఫ్ సైకిల్ స్టేజెస్ ఆఫ్ ఎక్విజిషన్ డెవలప్మెంట్ అండ్ రిటెన్షన్ ఆల్సో, అంటే కస్టమర్స్ మనం రిటైన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఆల్రెడీ హోమ్ లోన్ అకౌంట్స్ రెగ్యులర్గా ఉన్న అకౌంట్స్ ఎవరెవరికి ఉన్నాయి, అంటే ప్రాంప్ట్ రిపేయర్స్ అనేది లిస్ట్ మీరు కలెక్ట్ చేశారనుకోండి, ఒక 100 వచ్చారనుకోండి, అంటే వాళ్ళని మనం రిమైండ్ చేయక్కర్లేకుండా మళ్ళీ పంక్చువల్గా మనం కట్టేస్తున్నాం హోమ్ లోన్స్. సో దే ఆర్ గుడ్ కస్టమర్ బేస్ ఫర్ అస్. సో అటు ఉన్నప్పుడు ఏం చేస్తాం, వై కాంట్ వీ ఆఫర్ ఎడిషనల్ ఫెసిలిటీ, అంటే అది టాప్అప్ లాంటిది ఇస్తున్నాం. సో టాప్అప్ అంటే ఆల్రెడీ కొంతవరకు కట్టేస్తున్నారు, రెగ్యులర్గా ఉన్నారు, సో కట్టేసిన అమౌంట్ ఒక కొంత పోర్షన్ ఉంటుంది, అది వాళ్ళకి ఒక ఓడి ఫెసిలిటీ లాగా ఇచ్చేయచ్చు, ఇచ్చేసినప్పుడు పర్సనల్ యూసేజ్కి వాళ్ళు వాడుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఎ గుడ్ ఫెసిలిటీ. సో ఇలాగా మనం ఏంటంటే టెక్నాలజీ అనే దాన్ని మనం ఉపయోగించుకుంటూ మన బిజినెస్ స్ట్రాటజీస్ డెవలప్ చేసుకుంటూ మన డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా మనం ఆఫర్ చేసుకుంటూ మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఓకే, ఆ రకంగా ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ అస్. నెక్స్ట్ కీ మాడ్యూల్స్కి వస్తే, కీ మాడ్యూల్స్ అనేది ఇప్పటికీ ఏమవుతుందంటే, ఏముంటాయి కీ మాడ్యూల్స్ లో అంటే జస్ట్ మీకు చెప్పేస్తాను, ఇక్కడ బ్రేక్ చేయడం కష్టం కాబట్టి. ఒకటి క్యాంపెయిన్ మేనేజ్మెంట్ కీ మాడ్యూల్స్లో వచ్చేది ఏంటంటే, సెకండ్ కీ మాడ్యూల్లో వచ్చేది అంటే క్యాంపెయిన్ మేనేజ్మెంట్, క్రాస్ సెల్ అండ్ ప్రోడక్ట్ హోల్డింగ్ అనాలిసిస్, కస్టమర్ ప్రాఫిటబిలిటీ అండ్ లైఫ్ టైమ్ వాల్యూ అనాలిసిస్, అట్రిబ్యూషన్ అండ్ లాయల్టీ అనాలిసిస్, ఇవన్నీ వస్తాయి. సింపుల్గా ఇది ఎంత కీ మాడ్యూల్స్లో చెప్పేది అంటే క్యాంపెయిన్ మేనేజ్మెంట్ ఏంటంటే, ఏదైనా సరే మనకి క్యాంపెయిన్ రూపంలో చేయాలి. సపోజ్ మీకు ఎంసెట్ కౌన్సిలింగ్ జరుగుతుంది, లేదంటే ఐఐటి జేఈఈ కౌన్సిలింగ్ ఏదో జరుగుతున్నప్పుడు ఆ సెంటర్స్లో జనరల్గా ఏం చేస్తారంటే చిన్న స్టాల్స్ లాంటివి పెడతారు బ్యాంక్ వాళ్ళు, పెట్టి వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్స్ అక్కడ మార్కెట్ చేసుకోవచ్చు, వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్స్ మార్కెట్ చేసుకోవచ్చు. బికాజ్ ఇట్ ఈస్ ఎన్ ఏరియా వేర్ ద స్టూడెంట్స్ యూ కెన్ గెట్ వితౌట్ ఎనీ కాస్ట్, బికాజ్ వాళ్ళ సెలెక్షన్ ర్యాంక్ వచ్చింది, ర్యాంక్లో వాళ్ళకి ఏమవుతుందంటే కౌన్సిలింగ్ అయిన తర్వాత వాళ్ళకి ర్యాంకులు బట్టి వాళ్ళ కాలేజ్ అలాట్ అయిపోతాయి. సో ఎప్పుడైతే మీరు స్టాల్ అక్కడ పెట్టారో యూ విల్ ఇన్వైట్ దామ్, ఎలాగ మీరు ప్రత్యేకంగా స్టూడెంట్స్ కూడా మీరు ఎలాక్కర్లేదు, ఆ స్టూడెంట్స్ మీ దగ్గరకు వస్తారు, వచ్చేసారు ఐ నీడ్ ఎడ్యుకేషన్, వాట్ ఆర్ ద ఫార్మాలిటీస్ ఐ నీడ్. సో అలాగే రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ జరుగుతుంది కూడా, మనం వెళ్ళామనుకోండి
ఆ హోమ్ లోన్ మేళా కింద అక్కడ పెట్టామనుకోండి, చిన్న స్టాక్ పెట్టామనుకోండి, సో రియల్ ఎస్టేట్ ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడాను ఈ బిల్డర్ సైడ్ అంతా కూడా అరేంజ్ చేస్తూ ఉంటుంది, ఎగ్జిబిషన్స్ అవన్నీ కూడా ఫ్లాట్స్ సేల్ కోసం. సో అప్పుడు మనం మార్కెట్ చేసుకుందాం అనుకోండి, సో వీ కెన్ గుడ్ గెట్ ఎ గుడ్ నెంబర్ ఆఫ్ క్వాలిటీ హోమ్ లోన్ ప్రపోజల్స్. సో ఇది, సో ఇవన్నీ కూడా మీకు ఎక్కడ వస్తాయంటే కీ ఎలిమెంట్స్లో క్యాంపెయిన్ మేనేజ్మెంట్ ద్వారా మనకు వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి కీ ఎలిమెంట్లో ఇంకొకటి ఏంటంటే క్రాస్ సెల్ అండ్ ప్రోడక్ట్ హోల్డింగ్ అనాలిసిస్. క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటి, ఏం లేదండి, ఒక కస్టమర్ ఆల్రెడీ మనకి కనెక్ట్ అయి ఉన్నాడు, ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే విల్ పుట్ సమ్ అదర్ ప్రోడక్ట్ ఫర్ హిస్ కన్సిడరేషన్స్. మన ఇన్సూరెన్స్ ప్రోడక్ట్సే ఉన్నాయనుకో, ఓకే, మనకి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, లేదంటే వాళ్ళ ఓన్ సబ్సిడరీ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కూడా ఉండొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాడికి లేదనుకోండి ఆ పర్టికులర్ ప్రోడక్ట్, సార్ వెదర్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు టేక్ దిస్ ప్రోడక్ట్ సార్ అని చెప్పేసి ఆఫర్ చేస్తాం. సో చెప్పండి సార్ ఫీచర్స్ అంటాం, అంటే వీఆర్ ఇంట్రడ్యూసింగ్ దట్ న్యూ ప్రోడక్ట్స్ విచ్ హీ మే యాక్సెప్ట్ ఫర్ దట్. సో దిస్ ఈస్ కాల్డ్ ఎ క్రాస్ సెల్లింగ్. సో దిస్ ఇస్ ఆల్సో కీ మాడ్యూల్ ఇన్ దిస్. ఇవన్నీ కూడా ఏంటంటే కస్టమర్ని బట్టి, ఎందుకంటే కస్టమర్ డేటాబేస్లో లేదనుకోండి ఇన్సూరెన్స్ అనే అది లేదనుకోండి, అతనికి ఆ ఫీచర్ అతనికి లేదనుకోండి, సో వీ కెన్ ఆఫర్ హిమ్, సో హీ మే టేక్ ఇట్. అలాగే మీకు హోమ్ లోన్స్ అవైల్ చేసుకున్నారు, సో హీఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ వెహికల్ అనుకోండి, సో వై డోంట్ యూ ఆఫర్ ఏ వెహికల్ టు హిమ్ వెన్ హీ ఈజ్ ఎ ప్రాంప్ట్ రిపేయర్. సో దిస్ ఇస్ ఆల్ కాల్డ్ క్రాస్ సెల్లింగ్ అంట. అలాగే మీకు ఇఫ్ యూ కమ్ టు దట్ ఈ కీ మాడ్యూల్స్లోని ఇంకొక పాయింట్ ఏంటంటే కస్టమర్ ప్రాఫిటబిలిటీ అండ్ లైఫ్ టైం వాల్యూ అనాలిసిస్. ఎందుకంటే కస్టమర్ మన దగ్గర రిటైన్ చేసుకోవాలంటే కనుక ఇది కూడా మంచిది ఒక పద్ధతి. దానికి ఏం చేస్తామంటే మనకి వెల్త్ మేనేజ్మెంట్ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేసామనుకోండి, సో ఆటోమేటిక్గా ఏమవుతుంది వాడికి మనం మన మనకి ఎలాగ కనెక్ట్ అయి ఉన్నాడు, సో మనం ఏం చేస్తున్నాము అతని యొక్క ప్రాఫిటబిలిటీ, అతని యొక్క మన రిటెన్షన్ అంటే మనకి లాయల్టీని డెవలప్ చేసుకోవడం కూడా మనం అతన్ని ఈ కొత్త కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ అడ్వైజ్ చేయడం ద్వారా, అతని యొక్క పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ దాంట్లో కూడా మనం అడ్వైజ్ చేయడం ద్వారా కూడా అతనికి ఈ విల్ గెట్ ఏ గుడ్ ఇంప్రెషన్ అండ్ హీ విల్ బి విత్ అస్. సో దిస్ ఇస్ ఆల్సో కస్టమర్ అనాలిసిస్లో మనకి డేటాను బట్టి మనం ప్రొసీడ్ అవుతాం. ఇవన్నీ కూడా కీ మాడ్యూల్స్లోకి వస్తాయన్నమాట. ఓకే, సో ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కీ మాడ్యూల్స్ ద్వారా మనం ఈ కస్టమర్ అనాలిసిస్ బట్టి డేటాను ఉపయోగించుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే బిజినెస్ బెనిఫిట్స్. బిజినెస్ బెనిఫిట్స్ ఏముంటాయి అంటే బిజినెస్ బెనిఫిట్స్లో ఒకటే ఉంటాయి, మనకి కస్టమర్స్ అనేది మనతో పాటు ఉండాలి. ఓకే, ఉండాలి అంటే కనుక ఫస్ట్ అతని యొక్క రిటెన్షన్ ఇంపార్టెంట్, నెక్స్ట్ అతని యొక్క డెవలప్మెంట్ ఇంపార్టెంట్. ఎందుకంటే మన దగ్గర అకౌంట్ ఉంది, వాడు డెవలప్ అవుతూ ఉంటే లాయల్టీ అనేది డెవలప్ అవుతుంది. సో మనం ఏదో లోన్ ఇచ్చాం 10 లక్షలు, మన సపోర్ట్ ఇచ్చాం అనుకోండి, ఆ లోన్తో పాటు అతనికి సపోర్ట్ కూడా ఇచ్చాం అనుకోండి, సో అతను ఏమవుతుందంటే బిజినెస్ పెరిగే కొద్దీ కూడా ఇంకా కొత్త కొత్త అమౌంట్స్ ఎక్కువ అడిషనల్ అమౌంట్ తీసుకుంటూ ఉంటాడు, డిఫరెంట్ ప్రోడక్ట్స్ కూడా మన దగ్గర తీసుకుంటూ ఉంటాడు. సో ఇట్ ఈస్ ఎ డెవలప్మెంట్. ఎప్పుడైతే డెవలప్మెంట్ ఉందో ఆటోమేటిక్ రిటెన్షన్ ఆఫ్ ద కస్టమర్ ఆటోమేటిక్గా వస్తుంది. సో ఇదంతా కూడా మీకు కమింగ్ అండర్ దిస్ బిజినెస్ బెనిఫిట్స్ ఫ్రమ్ ద కస్టమర్ బేసింగ్ ఆఫ్ దిస్ కస్టమర్ అనలిటిక్స్. నెక్స్ట్ ఎన్హాన్స్డ్ కస్టమర్ వాల్యూ. ఎన్హాన్స్డ్ కస్టమర్ వాల్యూ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎన్హాన్స్డ్ కస్టమర్ వాల్యూ అంటే కస్టమర్ వాల్యూ అంటే మనకి మన దగ్గర అతని యొక్క బ్యాంకింగ్ ఫెసిలిటీస్ ఒక 50 లాక్స్ వరకే ఉన్నాయి, అంటే డిఫరెంట్ డిఫరెంట్ లోన్స్ కావచ్చు లేకపోతే డిపాజిట్ ప్రొడక్ట్స్ కావచ్చు, అంటే అటు వర్త్ ఆఫ్ అవర్ బిజినెస్ ఆఫ్ ఎ కస్టమర్ ఒక పర్టికులర్ కస్టమర్ 50 లాక్స్ ఉన్నాం. సో ఇప్పుడు మనం దాన్ని ఏం చేయాలి, ఎన్హాన్స్ చేయాలి అతని యొక్క కస్టమర్ వాల్యూని మనం ఎన్హాన్స్ చేయాలి. అంటే ఎన్హాన్స్ చేయాలంటే ఏం చేయాలి, ఎడిషనల్గా మీరు కొన్ని ప్రోడక్ట్స్ ఆయనకి ఆఫర్ చేయాలి. సో ఇట్ ఈస్ కాల్డ్ ది క్రాస్ సెల్లింగ్ అంట. అలాగే అప్ సెల్లింగ్ అని కూడా అవచ్చు. అప్ సెల్లింగ్ అంటే ఏంటంటే సి అప్ సెల్లింగ్కిని క్రాస్ సెల్లింగ్కి తేడా ఏంటంటే క్రాస్ సెల్లింగ్లో ప్రోడక్ట్స్ అనేది డిఫర్ అవుతాయి, అప్ సెల్లింగ్లో అంటే ఎగ్జిస్టింగ్ ప్రోడక్టే దాన్ని కొంచెం పెద్దది అవుతుంది. అంటే దాని కూడా సపోజ్ ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాడు. ఓకే, సో మనకి ఆల్రెడీ అతను హౌసింగ్ లోన్ హోమ్ లోన్ అవైల్ చేసుకున్నాడు, మనం ఇచ్చాం ఒకటి 30 లాక్స్ అంత ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకి హోమ్ లోన్కి వచ్చేటప్పుడు
హోమ్ లోన్ వచ్చినప్పుడు అంటే ఇప్పుడు ఈ ఈ హౌస్ని అతను డెవలప్ చేసుకుని లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ కూడా వేసుకోండి సార్, మీకు ఇంకొక 2 స్టేర్స్ వేసుకోండి సార్, మేము ఇంకా కావాలంటే కొలువు ఇస్తాం ఆఫర్ చేస్తాం అని చెప్పేసి అన్నారు అనుకోండి. సో ఇన్ ది సేమ్ ప్రొడక్ట్ హీఈస్ ఎన్లార్జింగ్, అలాగే బిజినెస్ ఉంది. సో బిజినెస్లో ఒక యూనిట్ రన్ చేస్తున్నట్టు. సో ఈ ఏదైనా బాగుంది మార్కెట్లో అటువంటిప్పుడు ఇంకొక యూనిట్కి మీరు ఫైనాన్స్ చేశారనుకోండి. సో ఈ విల్ బి ఎక్స్పాండింగ్. సో దిస్ ఈజ్ వాల్యూ ఆఫ్ ద కస్టమర్ వాల్యూ ఈజ్ ఇంక్రీజింగ్ ఇన్ దిస్ వే. సో దిస్ ఈస్ కాల్డ్ అప్ సెల్లింగ్ అంట. క్రాస్ సెల్లింగ్ అంటే ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్స్ కాకుండా వేరే థర్డ్ పార్టీ ప్రొడక్ట్స్. సపోజ్ కస్టమర్ మీ దగ్గర మీకు వచ్చే సేవింగ్ బ్యాంకు లేకపోతే డిఫరెంట్ ప్రొడక్ట్స్ మీరు మెయింటైన్ చేస్తాడు. సో ఈజ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఇన్సూరెన్స్. సో ఇఫ్ యూ అటాచ్ దట్ ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ టు హిమ్, సో ఇట్ ఈస్ కాల్డ్ ది క్రాస్ సెల్లింగ్ అంట. సో ఇలాగా అతన్ని కస్టమర్ వాల్యూని ఎన్హాన్స్ చేయగలడం కూడా కస్టమర్ అనలిటికల్లో ఒక భాగం. నెక్స్ట్ ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్ సపోర్ట్. ఇంప్రూవ్డ్ డెసిషన్ మేకింగ్ సపోర్ట్ అనేది కూడా ఎక్కడ వస్తుంది అంటే ఎప్పుడైతే మీ కస్టమర్ డేటాబేస్ అంతా మీ దగ్గర ఉందో సో ఆటోమేటికల్గా దాన్ని బేస్ చేసుకుని యూ కెన్ టేక్ ఎ డెసిషన్ వాట్ టు డూ అనేది. ఇందాక చెప్పాను మీకు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 50,000 దాటి ఎంతమందికి మెయింటైన్ అవుతుంది అనేది ఎప్పటికీ ఒక 200 మంది వచ్చారని చెప్పాను అవుట్ ఆఫ్ 5,000 అకౌంట్స్లో. సో ఈ ఈ 200 అకౌంట్స్కి మీరు ఏం చేశారు, క్రెడిట్ కార్డ్స్ ఇష్యూ చేశారు. సో డెసిషన్ అనేది చాలా ఫాస్ట్గా తీసుకున్నారు ఎందుకంటే ఒక సింగిల్ బటన్ క్లిక్ తోటి మొత్తం డేటా అంతా వచ్చేసింది. సో యూ హ్యావ్ టేకెన్ డెసిషన్. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్కి మీరు సార్ మీరు తీసుకుంటారా, మీరు తీసుకుంటారా, మీ క్రెడిట్ కార్డ్ కావాలని అడగాల్సిన పని లేదు కదండి. సో అలాగే ఇది కూడా రిడ్యూస్ టైం టు మార్కెట్. మనం మార్కెట్ చేయాలన్నా కూడాను ఈజీగా మనం మార్కెట్ చేయగలుగుతాం ఇందా క్రెడిట్ కార్డ్స్ అందరికీ అంటగట్టినట్టే. సో దిస్ ఈజ్ పాసిబుల్ బికాస్ ఆఫ్ దిస్ టెక్నాలజీ కస్టమర్ అనలిటిక్స్ ఫ్రమ్ దట్ కస్టమర్ డేటాబేస్. ఓకే, ఈ ఇంకోటి ఏంటంటే లో టోటల్ కాస్ట్ ఆఫ్ ద ఓనర్షిప్. ఎప్పుడైతే ఈ ప్రాసెస్లో మనం ఎలా చేస్తాం ఇన్ సింప్లిఫైడ్ వేలో బై యూజింగ్ ఆఫ్ దిస్ టెక్నాలజీ మన కాస్ట్ కూడా తగ్గిపోతుంది. కాస్ట్ తగ్గుతుంది, టైము తగ్గుతుంది, డెసిషన్ మేకింగ్ కూడా ఫాస్ట్. సో దిస్ ఈజ్ గుడ్ ఏరియా వేర్ యూ కెన్ అంటే దిస్ క్వశ్చన్స్ ఎలా వస్తాయని అయ్యేంటే వీ క్యాన్ ప్రెష్యూమ్ బట్ యూ షుడ్ నో ఈచ్ అండ్ ఎవరీ పాయింట్. నెక్స్ట్ వస్తే కనుక ఐడిఆర్బిటి అంటే ఏంటి. ఐడిఆర్బిటి అంటే అబ్రివేషన్ అడుగుతాడు, ఇన్స్టిట్యూట్ ఫర్ డెవలప్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్ బ్యాంకింగ్ టెక్నాలజీ, ఫుల్ ఫామ్ ఆఫ్ దట్ ఐడిఆర్బిటి. అది ఎక్కడ ఉందంటే హైదరాబాద్. వీళ్ళు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫంక్షనాలిటీ ఆఫ్ దిస్ ఐడిఆర్బిటి కాన్సెప్చువలైజ్డ్ డిజైన్డ్ అండ్ డెవలప్డ్ ఐటీ ప్రోడక్ట్స్ కోసం ఇది ఫామ్ చేశారు. అది కూడా ఎవరు ఎవరి రికమెండేషన్తో చేశారు అంటే కనుక ఏదో క్వశ్చన్ అడుగుతాడు. డబ్ల్యూఎస్ షరఫ్, డబ్ల్యూఎఫ్ షరఫ్ గుర్తుపెట్టుకోండి, ఈజ్ ఈడీ ఆఫ్ దట్ ఆర్బిఐ. హీ ఓన్లీ ప్రపోజ్ దిస్ ఐడిఆర్బిటి ఫర్ ఫ్యూచర్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ అంటాడు. ఇందులో ఈ ఐడిఆర్బిటి సపోర్ట్ తోటి స్టార్ట్ అయింది ఏంటంటే ఫస్ట్ ఇన్ఫైనిట్ ఇండియన్ ఫైనాన్షియల్ నెట్వర్క్, తర్వాత స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ ఎస్ఎఫ్ఎంఎస్, తర్వాత నెక్స్ట్ ఎన్ఎఫ్ఎస్ నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్, అండ్ నెక్స్ట్ ఈజ్ ఐబిసిసి ఇండియన్ బ్యాంకింగ్ కమ్యూనిటీ క్లౌడ్. ఈ నాలుగు కూడా ఐడిఆర్బిటి ఓన్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ అవర్ ఫైనాన్షియల్ సిస్టమ్. ఇది ఇండివిజువల్గా వన్ బై వన్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ది ఏంటంటే ఇన్ఫైనిట్. ఏంటి ఇది ఇన్ఫైనిట్ అంటే ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ యూజర్ గ్రూప్ నెట్వర్క్. ఇట్ ఈస్ ఏ క్లోజ్డ్ యూజర్ గ్రూప్ నెట్వర్క్. ఇది చెప్పాలంటే మనకి నేషనల్ వైడ్ కమ్యూనికేషన్స్లో బ్యాక్ బోన్ ఫర్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టర్. ఏది ఈ ఇన్ఫైనిట్ అనేది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ నెట్వర్క్. ఓకే, సో ఇప్పుడు ఇందులో వేరియస్ ఇంటర్ బ్యాంక్ అండ్ ఇంట్రా బ్యాంక్ అప్లికేషన్స్ అనేది డెవలప్ చేశారు ఈ ఇన్ఫైనిట్ అనేది. అవి ఏంటి అంటే స్ట్రక్చర్డ్ ఇది ఎస్ఎఫ్ఎంఎస్, తర్వాత ఈఎఫ్టి అండ్ ఈసిఎస్, దట్ మీన్స్ ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీసెస్. ఈఎఫ్టి అంటే ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అండ్ ఎస్ఎఫ్ఎంఎస్ అనేది పార్ట్ ఆఫ్ దట్ ఆల్సో. ఓకే, ఇవన్నీ బేస్ చేసుకుని కలెక్టివ్గా వీళ్ళంతా ఏంటి వీళ్ళ రోల్ ప్లే ఏంటి అంటే నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్ దే ప్రమోటెడ్ దిస్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ ఫెసిలిటీస్ త్రూ దిస్ ఇన్ఫైనిట్. మీకు వచ్చే క్వశ్చన్ ఏంటంటే నెఫ్ట్ అండ్ ఆర్టీజీఎస్ అనేది ఓకే ఫండ్స్ ట్రాన్స్ఫర్ యాక్టివిటీ అనేది దేని ద్వారా జరుగుతుంది అంటే ఇన్ఫైనిట్ ఇండియన్ ఫైనాన్షియల్ నెట్వర్క్.
ఎవరు ఇది ఎవరు ఇది ఇనిషియేట్ చేశారు, అంటే ఎవరు సపోర్టింగ్ తోటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీ రన్ అవుతుంది, అంటే ఐడిఆర్బి. ఈ రెండు క్వశ్చన్స్ గుర్తుపెట్టుకో. ఇందులో అడ్వాంటేజెస్ ఏంటి, వాట్ ఆర్ ది అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ ఇన్ఫైనైట్, అంటే కనుక వన్ బై వన్. ఒకటి, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇండిపెండెంట్ ఆఫ్ దైర్ లొకేషన్, అంటే మీకు బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది సపరేట్గా ఒకటి అంటూ లేదు ఇంకా, అంటే ఇక్కడి నుంచి నేను ఐ కెన్ ఆపరేట్ దట్ ఢిల్లీ, అండ్ ఢిల్లీ వాడేమో వేరే వాడు పంపించుకోవచ్చు, ట్రాన్స్ఫర్స్ ఏదైనా ఫండ్స్ ట్రాన్స్ఫర్స్ అవుతుంది, ఏదైనా సరే చేసుకోవచ్చు. సో ఇవన్నీ అంటే పర్టులర్ ఏరియా, ఇట్ ఈస్ నాట్ లిమిటెడ్ టు ద పర్టులర్ ఎనీవేర్ ఇన్ ద ఎనీవేర్ బ్యాంకింగ్. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఇట్ ఈస్ అంటే నథింగ్ బట్ నెట్ బ్యాంకింగ్, ఎక్స్టెండెడ్ బ్యాంకింగ్ బిజినెస్ రీచ్ అండ్ అవర్స్ యాజ్ వెల్ యాజ్ ఇంక్రీజ్ బిజినెస్ వాల్యూమ్ అండ్ బెటర్ ఫండ్ యూటిలైజ్ దేర్ బై ఫెసిలిటీ రిడ్యూస్ ఆపరేషనల్ కాస్ట్. ఓకే, అంటే నథింగ్ బట్ 24x7x365 ఎక్స్టెండెడ్ బ్యాంకింగ్ బిజినెస్ రీచ్ అనేటప్పటికీ మీకు ఇది మామూలుగా అయితే 10 to 5 వరకు పనిచేస్తుంది. ఏదైనా చేసుకోవాలనుకోండి, ఫండ్స్ ట్రాన్స్ఫర్ కావచ్చు, ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలని, మనకు అదేం లేదు కదా ఇప్పుడు, నాకు ఇట్ ఈస్ వెరీ ఫ్రీ, ఈవెన్ నైట్ మిడ్ నైట్ ఆల్సో యూ కెన్ డూ యువర్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ త్రూ దిస్ ఇన్ఫైనైట్. తర్వాత ఏంటి, ఇంక్రీజ్ సెక్యూరిటీ దట్ టు యూఆర్ ఇన్ ద ఇన్ సెక్యూరిటీ ఎన్విరాన్మెంట్లో మాత్రమే మీకు ఏ ప్రాబ్లం లేదు, అట్ ఎనీ టైమ్ నథింగ్ విల్ హ్యాపెన్. సో దానికి ఎందుకంటే మీకు SFMS అంట, స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ ద్వారా, అంటే ఇందులో కూడా ఇంటిగ్రేటెడ్ ఆఫ్ దిస్ ప్రాసెస్లో SFMS కూడా వస్తుంది. తర్వాత రిడక్షన్ ఎలిమినేషన్ ఆఫ్ ద పేమెంట్ రిస్క్, ఇందులో మీకు ఈ ఇన్ఫైనైట్లో చేసేది ఏంటంటే మీకు పేమెంట్ రిస్క్స్ అనేవి ఎక్కడ ఉండవు, అంటే ఫుల్లీ సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ వాజ్ క్రియేటెడ్ త్రూ దిస్ ఇండియన్ ఫైనాన్షియల్ నెట్వర్క్ అని అర్థం. నెక్స్ట్, ఎఫిషియంట్ హౌస్ కీపింగ్, అలాగే ఇంప్రూవ్మెంట్ ఇన్ డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ అండ్ ఇన్నోవేటివ్ కస్టమర్ ఓరియంటెడ్ డెలివరీ మెకానిజమ్స్ ఇవన్నీ వస్తాయి. తర్వాత నెక్స్ట్, ఇఫ్ యూఆర్ కమింగ్ టు దట్ SFMS కి వచ్చేటప్పటికి స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ అనేది అబ్రివేషన్ గుర్తుపెట్టుకోవస్తుంది. ఇందులో ఏముంటాయి అంటే బిఫోర్ SMS మనకి స్విఫ్ట్ అనేది ఉండేది. స్విఫ్ట్ అంటే సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్స్, అంటే ఇదంతా ఏంటంటే ఒక కోడ్ లాంగ్వేజ్, ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కోడ్ లాంగ్వేజ్. అంటే ఫైనాన్షియల్ మెసేజ్ అనేది మీరు ఒక ఎలక్ట్రానిక్ ఫార్మేట్లో ఒక చోట నుంచి ఇంకో చోట పంపించినప్పుడు ఎవరైనా సరే హ్యాకర్స్ హ్యాక్ చేసే అవకాశం ఉంటుంది ఆ డేటా. ఇది ఇదేంటే ఇది ఫైనాన్షియల్ మ్యాటర్ కాబట్టి, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ కాబట్టి ఇది వెరీ ఇంపార్టెంట్ ఏరియా. మాట్లాడుకోండి, కాన్వర్సేషన్ అనుకోండి, ఓకే ఎవడు హ్యాక్ చేసినా ఎవడు ఇంటర్ఫేర్ అయినా మాకేం ప్రాబ్లం, బట్ మనీ రిలేటెడ్ కాబట్టి ఇట్ ఇస్ ఇట్ షుడ్ బి వెరీ సెక్యూర్. అందుగురించి మనం ఏం చేస్తారంటే ఈ IDRBT డెవలప్ చేసిందంటే దిస్ ఇస్ స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ సిస్టమ్ అనే ప్రాసెస్ని డెవలప్ చేసింది. ఓకే, దాంట్లో అడ్వాంటేజ్ అంటే ఇది అవర్ ఇన్హౌస్ మన కంట్రీలో మనం తయారు చేసుకున్న ఒక ప్రక్రియ. ఇందులో ఏంటంటే మీకు సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్ ప్రైమరీకి సెకండరీకి అని ఉంటాయి. అంటే మనం జస్ట్ దీనికి నేను సింపుల్ ఎగ్జాంపుల్ అనేది చెప్తాను, ఒక లాకర్ ఆపరేషన్, ఒక లాకర్ ఓపెన్ చేయాలంటే కస్టమర్ తనంతటా తానే ఓపెన్ చేసుకుని తనంతటా తానే క్లోజ్ చేసుకుంటాడు, ఆపరేట్ చేసుకుంటాడు. కానీ దానికి ఏముంటుంది, ఒక సెక్యూర్డ్గా మీకు బ్యాంక్ ఆఫీస్ దగ్గర ఇంకో కీ ఉంటుంది. ఓకే, సో ఓపెన్ చేయాలంటే మీరంతా మీరు ఓపెన్ చేయడానికి లేదు, అతను ఇనిషియేట్ చేస్తాడు, అప్పుడు మీరు ఓపెన్ చేసుకుంటారు, అది బయటకు వచ్చేస్తారు, తర్వాత మీరు అంతా ఆపరేట్ చేస్తున్నారు, మీరు క్లోజ్ చేసేస్తారు, ఎండ్ అయింది. సో ఇక్కడ ఏమవుతుందంటే మీకు సెక్యూర్డ్గా ఉంటుంది, బ్యాంక్ కూడా సెక్యూర్. సో సేమ్ ప్రాసెస్ విల్ బి హ్యాండిల్ ఇన్ దిస్ SFMS. అంటే మీకు దాన్ని ఏంటంటే క్రిప్టోగ్రఫీ అని చెప్పేసి ఒక కోడ్ అనేది డెవలప్ చేశారు. దాని ప్రకారం ఏమవుతుందంటే మనం ఇచ్చిన ఫైనాన్షియల్ డేటా అంతా కూడా మీకు కోడ్ లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోతుంది, అది లాక్ అవుతుంది. అవతల వాడికి కీ అనేది ఉంటుంది కాబట్టి సెకండ్ కీ, దాంతో వాడు ఓపెన్ చేస్తాడు, అంటే అతను అదర్ ఇతర పర్సన్ కాబట్టి అతను మాత్రమే ఓపెన్ చేయగలుగుతాడు. సో దిస్ ఇస్ ఆల్ కాల్డ్ ఫార్మ్ ఇన్ ద కేస్ ఆఫ్ SFMS. సో మనకు వరకు మీ వరకు తెలుసుకోవాలంటే SFMS డిప్రివేషన్ అంటే ఏంటి, ఇట్ ఈజ్ ఏ సెక్యూర్డ్ మెసేజింగ్ సిస్టమ్ అంతే. అరేండి, నెక్స్ట్ అంటే ఇంతకుముందు ఆల్రెడీ మన దగ్గర ఉండేది స్విఫ్ట్ అనేది ఉంటుంది, బట్ ఇట్ ఈజ్ ఇంటర్నేషనల్గా మన ట్రాన్సాక్షన్లు ఉపయోగించుకున్నవాడు, అంటే అబ్రాడ్ నుంచి మనకి మన నుంచి అబ్రాడ్కి మెసేజెస్ ఫైనాన్షియల్ మెసేజెస్ వెళ్ళేటప్పుడు మనం దీన్ని ఉపయోగించుకున్నాం ఈ కోడ్ని. బట్
ఇప్పుడు మనకి ఏంటంటే ఆ ప్రాబ్లం లేదు, ఎస్ఎఫ్ఎంఎస్. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ బ్యాంక్ మెసేజింగ్ పార్ట్ యూజ్ ఫర్ అప్లికేషన్స్ లైక్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్. అలాగే ఈ మెసేజింగ్ సిస్టమ్లో మనం దేని దేనికి అప్లై చేస్తామంటే ఎలక్ట్రా ఈఎఫ్టి అంట, దానికి ఎస్ఎఫ్ఎంఎస్ ఉపయోగించుకుంటాం. అలాగే ఆర్టీజీఎస్, దీనికి ఈ ఎస్ఎఫ్ఎంఎస్ మెసేజింగ్ సిస్టమే ఉపయోగిస్తాం. నెక్స్ట్ డివిపి అంటే డెలివరీ వర్సెస్ పేమెంట్, దీనికి మనం ఎస్ఎఫ్ఎంఎస్ఏ వాడతాం. సెంట్రలైజ్డ్ ఫండ్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంట సిఎఫ్ఎంఎస్, దీనికి కూడా మనం ఎస్ఎఫ్ఎంఎస్ఏ కోడింగ్ సిస్టమే మనం వాడతాం. ఓకే, తర్వాత ఈ ఎస్ఎఫ్ఎంఎస్ కనెక్టివిటీకి మనం యూజ్ చేస్తున్నది ఏంటంటే దట్ ఈస్ డిఫరెంట్ డిఫరెంట్ మోడ్ ఆఫ్ సర్వీస్ ప్రొవైడర్స్ అది చేసేది. ఒకటి ఏంటంటే పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్, అది ఉపయోగించుకుంటాం. దట్ మీన్ ఏమంటే పిఎస్టిఎన్ అంట, పబ్లిక్ స్విచ్డ్ టెలిఫోన్ నెట్వర్క్. లేదంటే మనకు కామన్గా మనకు తెలుసు ISDN అంట, దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ సర్వీసెస్ డిజిటల్ నెట్వర్క్, అది కూడా ఉపయోగించుకుంటాం. ఇది కూడా కాదనుకుంటే కనుక డెడికేటెడ్ లీజర్ లైన్స్ ద్వారా కూడా మనం ఉపయోగించుకుంటాం. సో ఈ ఎస్ఎఫ్ఎంఎస్ అనేది ఈ నెట్వర్క్ ద్వారా మనం ఎక్కువ యూజ్ చేస్తాం. తర్వాత కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ ఎస్ఎఫ్ఎంఎస్ ఫీచర్స్ ఏముంటాయి అంటే కనుక జనరల్గా ఇప్పుడు మీకు ఐఎఫ్ఎస్సి ఉంటుంది. ఐఎఫ్ఎస్సి అనేది ఒక బ్రాంచ్కి స్పెసిఫిక్ కోడ్ అనేది. ఈ ఐఎఫ్ఎస్సి అనేది ఒక డిక్షనరీ లాంటిది, అంటే దీన్ని ఏమంటామంటే మనకు ఒక ఒక వర్డ్కి మీనింగ్ కావాలనుకుంటే మనం డిక్షనరీ ఎలా వెతుక్కుంటామో అలాగే ఈ ఐఎఫ్ఎస్సి కూడా ఒక డిక్షనరీ రూపంలో మనం మెయింటైన్ చేస్తారు కోడ్స్ అన్నీ కూడాను. సో ఇవన్నీ కూడా నెట్వర్క్ కాన్ఫిగరేషన్స్లో ఈ పర్టికులర్ ఐఎఫ్ఎస్సి డేటా అనేది మనం రిట్రీవ్ చేసేటప్పుడు ఈ ఎస్ఎఫ్ఎంఎస్ ద్వారానే ఇవి రిట్రీవ్ అవుతాయి. సెక్యూర్డ్ స్ట్రక్చర్డ్ ఫైనాన్షియల్ మెసేజింగ్ ద్వారానే ఇది తీసుకుంటాం, అదొకటి అంటే కీ ఫీచర్స్ అన్నమాట. నెక్స్ట్ ఏంటంటే మెసేజెస్ అనేది ఎప్పుడు కూడాను ఇందులో ఎస్ఎఫ్ఎంఎస్ అంటే మెసేజెస్ అన్నీ కూడా ఓ ప్యాకెట్స్ రూపంలో వెళ్తాం, డేటా ప్యాకెట్స్ అంటాం. అంటే ఏంటంటే ఒక కంటిన్యూస్ ఫ్లోతో డెలివ్. సో ఆ ప్యాకెట్స్ రూపంలో అంటే ప్రతి డేటా కూడా మెసేజ్ కూడా బ్రేక్ అయ్యి చిన్న చిన్న ప్యాకెట్ కింద వెళ్తాయి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది, ఇది ఎందుకంటే మనకి సెక్యూర్డ్గా ఉంటుంది అన్నమాట. దీనికి ప్రతి ప్యాకెట్కి కూడా హెడర్ ఫుటర్ అని పెట్టేసి సీల్ అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్యాకెట్ మనం పార్సిల్ చేసినప్పుడు సీల్ వేసి ఎలా పార్సిల్ చేస్తాము, ఆ పార్సిల్ ఓపెన్ అయిపోయింది అనుకోండి అవతల ఎండ్లో, దాని అర్థం ఏంటంటే ఎవడో ఓపెన్ చేసినాం. అలాగే ఈ డేటా ట్రాన్స్మిషన్స్లో ఏదైనా ప్యాకెట్ కనుక ఓపెన్ అయిందంటే కనుక దేర్ ఇస్ సంథింగ్ హ్యాపెండ్ ఇన్ దిస్, సో అదేంటి డిక్లైన్ కింద తీసేస్తాం. అంటే అంత సెక్యూర్డ్గా మనం ఈ ఈ సిస్టమ్ను వాడతాం ఎస్ఎఫ్ఎంఎస్. అందుగురించి ఇట్ ఈస్ వెరీ వెరీ ట్రస్టబుల్ మోడ్ ఇన్ ట్రాన్స్మిటింగ్ ఆఫ్ ఏ ఫైనాన్షియల్ మెసేజెస్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇందులో మాడ్యులైజ్డ్ వెబ్ ఎనేబుల్ సాఫ్ట్వేర్ టు ఫెసిలిటేట్ ద పార్టిసిపేటింగ్ బ్యాంక్స్. ఈ ఎస్ఎఫ్ఎంఎస్లోనే మనం ఇంకోటి ఏం చేస్తామంటే దీన్ని మనం వెబ్ బేస్డ్ ఇండివిజువల్ యూజర్ ఫ్రెండ్లీ కింద మన ప్రతి వాళ్ళకి కూడా మనమే నెట్ బ్యాంకింగ్ మనమే యూజర్ ఐడీస్లో లాగిన్ అయిపోయి డిపాజిట్ ఓపెన్ చేసేస్తున్నాం, ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం. అంటే బ్యాంక్ ఎలా కలగకుండా మనం చేసుకుంటున్నాం కదండి. సో మనం ఇంత అలా చేసుకోవడం కూడా కారణం ఏంటంటే ఈ సపోర్ట్ ఆఫ్ దిస్ ఎస్ఎంఎస్ఏ, దానివల్ల మనం ఇంత సెక్యూర్గా మనం చేసుకోగలుగుతాం. సో దీస్ ఆర్ ఆల్ ది ఇంపార్టెంట్ ఫీచర్స్ కీ ఫీచర్స్ ఆఫ్ దిస్ ఎస్ఎఫ్ఎంఎస్. నెక్స్ట్ థింగ్ వీఆర్ కమింగ్ టు దాట్ నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ అంట, NFS. సో ఇది కూడా మీకు ఎవరు లాంచ్ చేశారంటే IDRBT, గుర్తుపెట్టుకోండి. దేనికి ఇది పర్పస్ అది ఒకటి అడుగుతాడు. నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ పర్పస్ ఏంటి, ఇట్ ఈస్ ఎ వెరీ కామన్ మెయిన్ స్విచ్ ఫర్ ఏటీఎం నెట్వర్క్. అంటే ఈ స్విచ్ ద్వారానే మొత్తం ఆల్ ఏటీఎం నెట్వర్క్స్ ఆఫ్ ఆల్ బ్యాంక్స్ ఆర్ ఫంక్షనింగ్. ఓకేనండి. సో దిస్ వాజ్ టేకెన్ ఓవర్ బై నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఇన్ 2009. ఒరిజినల్గా 2004లో IDRBT అనేది ఈ NFS ఏటీఎం నెట్వర్క్ అనేది స్టార్ట్ చేసింది స్విచ్. అది దీన్ని ఏం చేశారంటే స్విచ్ IDRBT వాళ్ళే మెయింటైన్ చేసేవారు. దాని తర్వాత అక్కడ వాడుకు వర్క్ లోడ్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తర్వాత NPCI అనేది కొత్త తయారు చేశారు, ఫామ్ చేశారు, ప్రమోట్ చేశారు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, దానికి హ్యాండ్ ఓవర్ చేసేసారు ఏది ఈ NFS స్విచ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఎవరి హ్యాండ్ ఓవర్లో ఉంటుందంటే నౌ NFS ఈజ్ ఇన్ ద హ్యాండ్ ఓవర్ ఆఫ్ ఇన్ ద సూపర్విజన్ ఆఫ్ దట్ నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇందులో మామూలుగా ఎప్పుడైతే ఇది కామన్గా ఈ స్విచ్ అనేది అందరు నెట్వర్క్ కామన్గా యూజ్ చేసుకుంటున్నారో, ఓకే,
సో మెంబర్ బ్యాంక్స్ ఎవరైనా సరే ఇందులో జాయిన్ అవ్వచ్చు. కానీ ఇక్కడ మీకు వచ్చే కోసం ఈచ్ మెంబర్ జాయినింగ్ దట్ ఎన్ఎఫ్ఎస్ నెట్వర్క్ హ్యావ్ టు పే 1 టైమ్ సబ్స్క్రిప్షన్ ఫీజ్ ఆఫ్ 3 లాక్స్ ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్. ఇది మీ క్వశ్చన్. ఎవరైనా సరే ఎన్ఎఫ్ఎస్ నెట్వర్క్లోకి ఒక మెంబర్కి చేరి ఏటీఎం నెట్వర్క్ను ఉపయోగించుకోవాలి వాడుకోవాలి అనుకుంటే కనుక మెంబర్కి చేరాలంటే 1 టైమ్ సబ్స్క్రిప్షన్ ఫీజు ఎంత? 3 లాక్స్ పే చేయాలి. రెండో క్వశ్చన్ ఏంటి మీకంటే ఎన్ఎఫ్ఎస్ స్పాన్సర్షిప్ మోడల్ అంటే స్పాన్సర్ బ్యాంక్ విల్ హ్యావ్ టు పే ఏ 1 టైమ్ ఫీజ్ ఆఫ్ 6 లాక్స్ ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్. అంటే ఏంటంటే కొన్ని ఏముంటాయి స్పాన్సర్ బ్యాంక్స్ ఉంటాయి, అంటే అవి స్పాన్సర్ చేస్తాయి. సపోజ్ ఇప్పుడు మెయిన్ నేషనలైజ్డ్ బ్యాంక్స్కి గ్రామీణ బ్యాంక్స్ని ప్రమోట్ స్పాన్సర్ చేసేది నేషనలైజ్డ్ బ్యాంక్సే కదా. అలాగే గ్రామీణ బ్యాంక్స్ కూడా మీకు నెట్వర్క్స్ ఉంటాయి, ఏటీఎం మిషన్స్ అవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ఇలాగ వీళ్ళు కనుక ఏదైనా బ్యాంక్ కనుక స్పాన్సర్ బ్యాంక్ కింద ఉంటే కనుక ఆ పర్టికులర్ మెంబర్, సో వాళ్ళు పే చేయాల్సిన ఫీజు ఎంత అంటే 6 లాక్స్. 6 లాక్స్ 1 టైం ఫీజు కింద చేయాలి ప్లస్ అప్లికబుల్ ట్యాక్సెస్. ఈ రెండు కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్కి వస్తే సర్వీసెస్ ఆఫర్డ్ బై ఎన్ఎఫ్ఎస్. ఏంటి సర్వీసెస్ ఆఫర్ చేసేది అంటే ఇప్పుడు ఇందులో ఇంకో కొన్ని కొన్ని క్వశ్చన్స్ కూడా ఉంటాయండి, అది జస్ట్ దీనికి సప్లిమెంట్గా ఉండే క్వశ్చన్స్ ఏంటంటే అవి కూడా మీరు చూసుకోండి. కార్డ్ ఇష్యూయింగ్ మెంబర్ అతను కార్డ్ ఎక్వైరింగ్ మెంబర్కి పే చేసే ఇంటర్చేంజ్ ఫీజ్ ఎంత పర్ ట్రాన్సాక్షన్? అంటే దట్ ఈస్ కరెంట్లీ ఇట్ ఈస్ 17 రూపీస్ ఫర్ క్యాష్ విత్డ్రాయల్, 17 రూపీస్ పర్ క్యాష్ విత్డ్రాయల్ కరెంట్లీ. అండ్ కార్డ్ టు కార్డ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ అయితే కనుక 6 రూపీస్, అండ్ ఫర్ అదర్ నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అయితే కనుక ఇట్ ఈస్ ఓకే. కరెంట్లీ ఇంటర్చేంజ్ ఛార్జెస్ ఈజ్ 17 రూపీస్ పర్ క్యాష్ విత్డ్రాయల్ అండ్ కార్డ్ టు కార్డ్ ఫంక్షన్ ట్రాన్స్ఫర్స్ అయితే కనుక 6 రూపీస్ చూసుకోండి. ఇవి తర్వాత కార్డ్ ఇష్యూయింగ్ మెంబర్స్ వుడ్ పే ట్రాన్సాక్షన్ స్విచ్చింగ్ ఫీజ్ అయితే కనుక 0.4 పైసే, 45 పైసే అప్రూవ్ ట్రాన్సాక్షన్ టు ఎన్పిసిఏ. ఈ ఛార్జెస్ కూడా చాలా ఇంపార్టెంట్. అఫ్కోర్స్ ఐ హావ్ నాట్ ప్లేస్డ్ హియర్. ఓకే, నెక్స్ట్ సర్వీసెస్ ఆఫర్డ్ బై ఎన్ఎఫ్ఎస్ ఏంటి? ఈ నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్ ఆఫర్ చేసే సర్వీసెస్ ఏంటంటే క్యాష్ విత్డ్రాయల్స్, బ్యాలెన్స్ ఎంక్వైరీ, పిన్ చేంజ్ అండ్ మినీ స్టేట్మెంట్, అండ్ ఇంటర్ ఆపరేటబుల్ క్యాష్ డిపాజిట్ ఐసిడి, తర్వాత మొబైల్ బ్యాంకింగ్ రిజిస్ట్రేషన్ ఎంబీఆర్, కార్డ్ టు కార్డ్ ఫండ్స్ ట్రాన్స్ఫర్ సిటుసి, అండ్ చెక్ బుక్ రిక్వెస్ట్ సిబిఆర్, స్టేట్మెంట్ రిక్వెస్ట్ ఎస్ఆర్. ఓకే, అండ్ ఆధార్ నెంబర్ సిడి ఏఎన్ఎస్. సో ఇవన్నీ కూడా ఎన్ఎఫ్ఎస్ ఎక్స్టెండ్ చేసే సర్వీసెస్. ఇవన్నీ మనం కూడా మీరు చూస్తూ ఉంటారు. యూఆర్ యూజింగ్ దిస్ సర్వీసెస్, కానీ మీకు ఈ సర్వీసెస్ ఆఫర్ చేసేవాళ్ళు ఎవరు అనే వచ్చినప్పుడు మాత్రం యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ ఎన్ఎఫ్ఎస్, దట్ మీన్స్ నేషనల్ ఫైనాన్షియల్ స్విచ్. దీని ద్వారా జరుగుతుంది ఎందుకంటే నెట్వర్క్లో ఉన్నాయి. సపోజ్ మీకు కెనరా బ్యాంకు కావాలి, వాళ్ళకి మినిస్టర్ స్టేట్మెంట్ ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, సో దట్ బ్యాంక్ విల్ మేక్ యూజ్ ఆఫ్ దిస్ నెట్వర్క్, ఈ స్విచ్ ద్వారానే వెళ్ళాల్సిందే. ఓకేనండి, ఇది నథింగ్ బట్ ఏ ప్లస్ బాక్స్ అండి. మనకి మెయిన్ మల్టిపుల్ ప్లగ్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టుకుంటాం, కానీ ఇది ఒక ఒక మెయిన్ సప్లైకి కనెక్ట్ అయి ఉంటుంది. సో అదే ప్రకారం ఈ స్విచ్ కూడా. ఓకే, తర్వాత నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ ఇండియన్ బ్యాంకింగ్ కమ్యూనిటీ క్లౌడ్. ఇండియన్ బ్యాంకింగ్ ఐబిసిసి అంటే ఏంటి? ఇది ఒకటి అడుగుతాడు. ఐబిసిసి అంటే ఇదేంటంటే, ఇది కూడా మీకు సెటప్ చేసింది ఎవరంటే ఐడిఆర్బిటి, పైలట్ అప్రోచ్ కింద చేసింది ఇది. ఇదేంటంటే మీకు ఇందులో ఉండే స్పెషల్ కమ్యూనిటీ క్లౌడ్ అంటే, ఇప్పుడు మీకు ఇందాక చెప్పాను చూడండి, ఒక కామన్ రిజర్వాయర్ ఉంటే ఆ రిజర్వాయర్ నుంచి ఎవరైనా సరే వాళ్ళు వాటర్ ఫెసిలిటీస్, వాటర్ అన్ని డ్రింకింగ్ వాటర్ తీసుకుంటూ ఉంటాం, చుట్టుపక్కల విలేజెస్ ఏంటి లేకపోతే ఎవరైనా సరే ఉపయోగించుకోవచ్చు. సో ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ ద పీపుల్. అలాగే ఇక్కడ క్లౌడ్ అనేది కూడా మీకు, క్లౌడ్ అనేది అంటే ఇట్ ఈస్ కామన్ ఏరియా ఆఫ్ ఐటీ. ఓకే, దాన్ని ఉపయోగించుకుని మనం
ఇట్స్ నథింగ్ బట్ ఏ స్పేస్ లాంటిది, క్లౌడ్ స్పేస్ అంట. ఓకే, దీన్ని ఉపయోగించుకుని దాన్ని మనం కామన్గా ఎవరైనా సరే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసుకుంటూ మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఇట్ ఈస్ ఇది ఎక్స్పెరిమెంటల్గా ఐడియా పెట్టి మొదలుపెట్టాను. దీంట్లో ఉండే నెక్స్ట్ సర్వీసెస్ ఏంటనేది చూద్దాం. ఈ ఈ మూడు ఇంపార్టెంట్ అండి. అదేంటంటే క్లౌడ్ కంప్యూటింగ్ టెక్నాలజీ చేసే ప్రొవైడ్ చేసేది ఫండమెంటల్ సర్వీసెస్ మూడు. ఒకటి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్, చాలా చాలా ఇంపార్టెంట్, ఎస్ఎస్ఏఎస్. రెండు ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్, పిఏఎస్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీసెస్, ఐఏఏఎస్. ఓకే, సో ఈ మూడు రకాలు ఎన్ని రకాలు మొత్తం ఐపీసీసి అంటే కనుక మూడు రకాలు ఫండమెంటల్ సర్వీసెస్. మూడు ఏంటంటే ఈ అబ్రివేషన్ గుర్తుపెట్టుకోండి. దీనికి మీకు సింపుల్గా నేను చెప్పే మెథడ్ ఒకటి చెప్తాను. అదేంటంటే ఇప్పుడు నేను ఒక హౌస్ నాకు కావాలనుకున్నప్పుడు ఒక సైట్ తీసుకుని నాకు నచ్చినట్టుగా హౌస్ కట్టుకుంటాను. ఓకేనండి, అంటే ఏంటి, నాకు ఒక ఫెసిలిటీ అనేది కల్పించబడింది, ఒక వేకెంట్ సైట్ నాకు ఇచ్చారు, నాకు నచ్చినట్టుగా నేను కట్టుకున్నాను. ఓకే, అలాగే ఇక్కడ ఐబిసిసి కూడా ఏం చేస్తుందంటే యూ డెవలప్ యువర్ ఓన్ సాఫ్ట్వేర్, నువ్వే చేసుకోవాలంటే అనే ఫెసిలిటీ ఇచ్చాడు. సో ఆన్ డిమాండ్ సాఫ్ట్వేర్ అంట, ఈజ్ నథింగ్ బట్ ఏ ఆన్ డిమాండ్ సాఫ్ట్వేర్ దట్ విల్ బి ప్రొవైడెడ్ బై దిస్ ఐడిఆర్. నీ అప్లికేషన్స్ నీ అన్ని కూడా నువ్వే చూసుకోవాలి, నీ అంత నీకు నచ్చినట్టుగా నువ్వే చేసుకో. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంట. ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అంటే ఇప్పుడు అపార్ట్మెంట్, అపార్ట్మెంట్లో మీకు 50 ఫ్లాట్స్ ఉన్నాయి. సో నీకు నచ్చినట్టుగా నీ వాస్తు నీ నీ లైకింగ్ ప్రకారం ఒకటి సెలెక్ట్ చేసుకో. ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు ఇందులో వాట్ విల్ హ్యాపెన్ ఇన్ దిస్, దే ఆల్రెడీ ప్రొవైడెడ్ ఏ ప్లాట్ఫామ్, ఒక నీవు రెసైడ్ నివసించడానికి నీకు ఒక 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 ఫ్లాట్ ఒక రెసిడెన్స్ అనేది నీకు ఫ్లాట్ రూపంలో నీకు అందిస్తున్నారు. సో నీకు నచ్చింది నువ్వు తీసుకోవచ్చు అందులో నుంచి. ఓకే, సో దిస్ దీని ఏమంటామంటే ఏ కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ ఎ సర్వీస్ టు ద కస్టమర్స్ టు బిల్డ్ దేర్ ఓన్ అప్లికేషన్ దట్ రన్ ఆన్ ద ప్రొవైడర్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే నీకేం చేశాడు, అక్కడ అపార్ట్మెంట్ మొత్తం కన్స్ట్రక్ట్ చేసేసి ఇచ్చేసాడు. సో అందులో నీకు నచ్చింది నువ్వు తీసుకుంటున్నావు. సో ఇది ఆల్రెడీ ప్లాట్ఫామ్ అరేంజ్ చేశాడు, యు ఆర్ చూజింగ్ యువర్ ఓన్ హౌస్ అకార్డింగ్ యువర్ టేస్ట్. మూడోది ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. అంటే ఏంటంటే ఇక్కడ మీకు కస్టమర్ అప్లికేషన్స్ అన్నీ కూడా ఓకే మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా వాడే ప్రొవైడ్ చేసేస్తారు. ఇంకా మీరు కొత్తగా మీరు ఏం చేసుకోకల్లా, అంటే అన్ని రకాలు ఉంటాయి. అంటే దీన్ని నేనేం చెప్తానంటే దీనికి ఎగ్జాంపుల్ గేటెడ్ కమ్యూనిటీ అంట. గేటెడ్ కమ్యూనిటీలో మీకు ఏం చేస్తాడు, పెద్ద పెద్ద హైదరాబాద్ పెద్ద పెద్ద సిటీస్లో మీకు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ అన్నీ కూడా కాంప్లెక్స్ బ్లాక్ బి బ్లాక్ సి బ్లాక్ ఏ బ్లాక్ అని అంటాడు, గేటెడ్ కమ్యూనిటీ అంటాడు. అందులో మీకు ఏంటంటే షాపింగ్ మాల్స్ ఉంటాయి, సినిమా హాల్స్ ఉంటాయి, తర్వాత స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి, జిమ్ సెంటర్స్ ఉంటాయి, క్లినికల్ క్లినిక్స్ ఉంటాయి, మొత్తం ఇంకా సర్వం అదొక ఒక రకం టౌన్షిప్లో ఉంటుంది, బయటికి వెళ్ళే పని లేదు. అందులో మీరు ప్లాట్ తీసుకున్నారనుకోండి, సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రొవైడెడ్ దేర్ ఇట్ సెల్ఫ్, యూ నీడ్ నాట్ గో ఫర్ దెన్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మీకు, ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్ కింద ఏ పూల్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఇంక్లూడింగ్ సర్వర్స్ స్టోరేజ్ సిస్టమ్ నెట్వర్క్ డేటా సర్వర్స్ ఎక్సెట్రా అన్నీ వాడే ప్రొవైడ్ చేస్తాడు ఐడిఆర్బిటీ. ఓకే, సింపుల్గా మీరు కస్టమర్ అప్లికేషన్స్ మాత్రం మీరు చేసుకుంటే సరిపడుతుంది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ అన్న చోట ఏమవుతుందంటే కంప్యూటింగ్ ఎన్విరాన్మెంట్ ఈస్ ప్రొవైడెడ్ యాజ్ ఎ సర్వీస్ టు ద కస్టమర్స్ టు బిల్డ్ దేర్ ఓన్ అప్లికేషన్స్. మీరు కావాలంటే ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే మీ అప్లికేషన్ తోటి మీ అందరూ మీరు చేసుకోవాల్సి వస్తుంది. అంటే అప్పుడు ఏమవుతుంది, అపార్ట్మెంట్లో ఉంటారు, ఫ్లాట్ తీసుకుంటారు, జిమ్ కావాలంటే బండి వేసుకుని వెళ్తారు, సినిమా కావాలంటే ఆటో వేసుకు వెళ్తారు. అంటే మీరు వేరు వేరుగా మీ ఇండిపెండెంట్గా మీరు చేసుకుంటారు అప్లికేషన్స్. ఓకే, యువర్ ఓన్ అప్లికేషన్ యువర్ డూయింగ్. పైది ఏంటంటే అది ఏంటంటే ఇక్కడ ఇక్కడ మీ మీకు నచ్చినట్టుగా మీరు ఆ సాఫ్ట్వేర్ మాత్రం అంటే ఆ హౌస్ మాత్రం మీరు చూసుకుంటారు, మిగతా పనులన్నీ కూడా మీకు పక్కన వాళ్ళతో కూడా సంబంధం లేదు.
అంటే ఇంకా అన్నీ కూడా మీరు మీ అంతా మీరు సెల్ఫ్ సర్వీస్ చేసుకోవాల్సింది. సో దీస్ ఆర్ థింగ్స్. ఓకే ఓకే, జస్ట్ ఐ హావ్ గివెన్ ఫర్ గుర్తుండటం కోసం ఆ రకంగా చెప్పాను ఎగ్జాంపుల్. ఓకేనండి, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దాట్ వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్. వెల్త్ మేనేజ్మెంట్ సర్వీస్లో ఏమున్నాయి? ఫస్ట్ వెల్త్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ ఇన్వెస్ట్మెంట్ వాల్యూ అడిషన్స్ టు దట్ కస్టమర్స్. ఇందులో ఫస్ట్ది ఏంటంటే వెల్త్ మేనేజర్ సొల్యూషన్స్ అంటాం, ఎండ్ టు ఎండ్ ప్రాసెసింగ్ ఇన్వెస్ట్మెంట్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ డైవర్స్ అసెట్ క్లాసెస్ ఇంక్లూడింగ్ ద స్ట్రక్చర్డ్ డిపాజిట్స్. అంటే వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ మనం ఇస్తాం, స్ట్రక్చర్డ్ డిపాజిట్స్ అని, స్ట్రక్చర్డ్ నోట్స్ అని, తర్వాత ఈక్విటీస్, మ్యూచువల్ ఫండ్స్, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ ఇవన్నీ. సో దీనివల్ల ఏమవుతుందంటే బ్యాంక్ నార్మల్గా ఇచ్చే రిటైల్ ప్రోడక్ట్స్ కాకుండా వాళ్ళు వాల్యూ అడిషన్ కోసం, అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియో అనేది కొంచెం ఇంక్రీజ్ చేయడం కోసం మనం, అంటే మనమైనా సరే మన డబ్బులు 1,00,000 రూపాయలు పెరిగితే బ్యాంకులో వేసుకుంటే 7% ఇస్తానంటాడు. అదే కనుక మీరు షేర్ మార్కెట్లోకి వెళ్ళకుండా 1,00,000 రూపాయలు మీకు 150,000 అవ్వచ్చు, 2,00,000 అవ్వచ్చు ట్రేడింగ్ తర్వాత, అంటే ప్రాస్పరస్ ఆఫ్ దట్ స్టాక్ ఎక్స్చేంజ్. అవే సర్వీసెస్ వీళ్ళు కూడా ఇస్తారు బ్యాంకులో కూడా. ఓకే, ఎందుకంటే ఇక్కడ దే వాంట్ టు బెనిఫిట్ ద కస్టమర్. ఓకే, సో ఆ టైప్ ఆఫ్ మోటో తోటి. సో దిస్ ఇస్ ఆల్ కాల్డ్ ది వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ కింద వస్తాయి. ఓకే, మోస్ట్లీ ఇది ఏం చేస్తారంటే హై నెట్వర్త్, HNWI అంట, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్ వస్తారు అన్నమాట ఇందులోకి. నెక్స్ట్ కీ మాడ్యూల్స్ ఫ్రేమ్ వర్క్ వస్తే, కీ మాడ్యూల్స్ ఫ్రేమ్ వర్క్ అనేది ఇప్పటికి ఏమవుతుంది ఇందులో సింపుల్గా కీ మాడ్యూల్ ఫ్రేమ్ వర్క్లో స్ట్రక్చర్డ్ ఇందులో ఉండే ఉండే డిఫరెంట్ డిఫరెంట్ మాడ్యూల్స్ ఏముంటాయంటే స్ట్రక్చర్డ్ ప్రొడక్ట్స్ ఉంటాయి, తర్వాత మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, వెల్త్ మేనేజ్మెంట్లో ఉండే అన్నీ అవే, ఈక్విటీస్ ఉంటాయి, తర్వాత ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఉంటాయి. దీస్ ఆర్ కమింగ్ అంటర్ ద కీ మాడ్యూల్స్ ఫ్రేమ్ వర్క్. సో విచ్ విల్ కమ్ అంటర్ ద కీ మాడ్యూల్ ఫ్రేమ్ వర్క్ అని అడుగుతాడు ఇన్ ద కేస్ ఆఫ్ వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్. అప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఇవి, స్ట్రక్చరల్ ప్రొడక్ట్స్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీస్, ఇన్సూరెన్స్. ఓకే, థర్డ్ వన్ ఈస్ బిజినెస్ బెనిఫిట్స్. బిజినెస్ బెనిఫిట్స్ అనేటప్పటికీ ఇట్స్ నథింగ్ బట్ హై నెట్వర్త్ కస్టమర్స్, క్లయింట్స్ అంటారు చూడండి, వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ పోర్ట్ఫోలియోలో బెనిఫిట్స్ని మీరు అందించడం. సో దట్ ఈస్ కమింగ్ అండర్ దిస్ బిజినెస్ బెనిఫిట్స్. అంటే మీరు ఏం చేస్తారంటే వాళ్ళకి అడ్వైజ్ చేస్తారు, సార్ మీ దగ్గర ఉన్న ఫండ్స్ కనుక పలానా దాంట్లో పెట్టుకోండి సార్, ఈ ఫండ్లో పెట్టుకోండి, పలానా దాంట్లో షేర్లో పెట్టుకోండి అని చెప్పేసి అడ్వైజ్ చేస్తారు. అంటే దీన్ని ఏమంటే మర్చెంట్ బ్యాంకింగ్ సర్వీసెస్ కింద కూడా అనేవారు ఇదివరకు, సార్ దీన్ని ఏం చేస్తారంటే ఇప్పుడు వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ కలిపేయడంతో అది అవుట్డేట్ అయింది. సో ఈ అడ్వైజ్ చేయడంతో కొన్ని ఛార్జెస్ అనేది మనం కరెక్ట్ చేస్తాం. ఓకే, మనమైనా సరే కొన్ని కొన్ని సర్వీసెస్లో ఏంటంటే వాటికి ప్రాఫిట్ 100% వచ్చింది అనుకోండి, మనం పర్సంటేజ్ కింద తీసుకుంటాం, 1% ఎంత ఛార్జ్ చేస్తాం. అది వాడికి ఉన్నటువంటి వాడికి 1,000 రూపాయలు వచ్చింది అనుకోండి, 1% తప్పి 100 రూపాయలు వస్తుంది. ఆ రకంగా మనం ఛార్జెస్ తోటి మనం దీస్ సర్వీసెస్ విల్ ఎక్స్టెండ్ టు ద హై నెట్వర్త్ కస్టమర్స్. నెక్స్ట్ ఈజ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో. ఈజ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ పోర్ట్ఫోలియో అంటే ఈ ఇప్పుడు ఈ వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్ వల్ల, అంటే ఇవన్నీ కూడా టెక్నాలజీ ఓరియంటెడ్, ఇప్పుడు దాకా నేను చెప్తున్నా కూడా టెక్నాలజీ ఓరియంటెడ్, టెక్నాలజీ యొక్క ఇంపార్టెన్స్ ఇంట్లో ఉంటుందని అర్థం. ఎప్పుడైతే ఈ టెక్నాలజీ మనం ఉపయోగించుకుంటున్నామో మనం ఏం చేస్తారంటే పోర్ట్ఫోలియో, ప్రోడక్ట్ పోర్ట్ఫోలియో ఎన్హాన్స్మెంట్స్ ఇవన్నీ కూడా ఈజీ అయిపోతాయి బికాస్ విత్ దిస్ టెక్నాలజీ. నా ఇప్పుడు కూడా మనకు వస్తుంది కొత్తగా అదేంటంటే క్వాంటమ్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్పేసి కొత్త కొత్త టెక్నాలజీలు వస్తున్నాయి. దాంట్లో ఏంటంటే మీకు ట్రేడింగ్ అంతా కూడాను ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది ఎలక్ట్రానిక్ ఫార్మేట్ వితౌట్ మాన్యువల్ ఇన్వెన్షన్. దట్ ఇన్ఫోసిస్ నారాయణ ఇదంతా స్టార్ట్ చేస్తారు వన్ బై వన్. సో మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేసారు అనుకోండి 25,000, సో వీఆర్ ఎష్యూర్డ్ ఆఫ్ గెటింగ్ ఏ 200% రిటర్న్, 300% రిటర్న్ అని చెప్తున్నారు. సో వాళ్ళ మాన్యువల్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. సో క్వాంటమ్ సాఫ్ట్వేర్ అనేది ఏదో ఉపయోగిస్తున్నారు, ఉపయోగించి దాన్ని మీ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ప్రాస్పరస్గా తీసుకెళ్ళిపోతున్నారు. సో ఈజ్ ఆఫ్ ఎన్హాన్సింగ్ ప్రోడక్ట్. నెక్స్ట్ హైయర్ ఆపరేషనల్ ఎఫిషియన్సీ. ఎప్పుడైతే మీకు
ఇదంతా ఉంటుందో ఈ వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్లో హై ఆపరేషనల్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది అంటే దాంట్లో ఒక మెథడ్ ఉపయోగిస్తున్నారు, దట్ ఈస్ కాల్డ్ అస్ ఎస్టిపి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, స్ట్రెయిట్ త్రూ ప్రాసెసింగ్. వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్స్లో వాడేది ఏంటి అని అడుగుతాడు సొల్యూషన్స్. అదేంటంటే వన్ ఈజ్ స్ట్రెయిట్ త్రూ ప్రాసెసింగ్. ఈ ఎస్టిపిలో ఏం జరుగుతుందంటే ఆటో ఎలక్ట్రానిక్ ప్రాసెస్ వితౌట్ మాన్యువల్ ఇంటర్వెన్షన్ అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది మీకు ఆల్మోస్ట్ యాక్యురేట్ అండ్ కరెక్ట్ మనకి ఎన్హాన్స్మెంట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అనేది వస్తాయి. ఓకే, తర్వాత లాస్ట్ దట్ ఈస్ లోయర్ టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్. దీనివల్ల మనకి ఇంకోటి ఏంటంటే మీకు ఇండివిజువల్గా మనం ట్రేడింగ్ చేసుకోవాలనుకుంటే మనం స్టడీ చేయాలి, ఆ కంపెనీ స్టడీ చేయాలి, తర్వాత మనకి అన్నీ చూసుకోవాలి, ట్రెండ్స్ చూసుకోవాలి, మన టైం చూసుకోవాలి, ఇన్వెస్ట్ చేయాలి. మన టైం వేస్టే మన పొరపాడైపోతుంది అని. సో ఇప్పుడు ఏమవుతుందంటే వెల్త్ మేనేజ్మెంట్ సొల్యూషన్లో కనుక కస్టమర్ కనుక మనం ఇన్వైట్ చేసాం అనుకోండి, సో వితౌట్ ఎనీ కాస్ట్, లెస్సర్ కాస్ట్ తోటి యూ కెన్ గెయిన్ గుడ్ రిటర్న్ ఫ్రమ్ దిస్ ఫ్రమ్ హిస్ ఇన్వెస్ట్మెంట్స్. ఓకే, నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ డిజిటల్ లెండింగ్. ఓకే, వాట్ ఈస్ డిజిటల్ లెండింగ్ అంటే ఏంటంటే మాన్యువల్ ఇంటర్వెన్షన్ లేకుండా అప్పు తీసుకోవడం. సో ఇట్ ఈస్ యూనివర్సల్ అప్ డిజిటల్ లెండర్స్ ఈజ్ క్లాసిఫైడ్ యాజ్ త్రీ గ్రూప్స్. అదేంటంటే ఇప్పుడు మనకున్నది, ఇది కూడా ఇంపార్టెంట్ ఏరియా, ఎంటిటీస్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. ఎంటిటీస్ అంటే ఏంటంటే రెగ్యులేటరీ ఎంటిటీస్. ఇప్పుడు సమ్ యూనియన్ బ్యాంక్, ఇట్ ఈజ్ ఎ ఆర్బీఐ రెగ్యులేటెడ్ ఎంటిటీ. అలాగే సమ్ బ్యాంక్ ఆఫ్ బరోడా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇవన్నీ కూడా ఎంటిటీస్ అంటాం. ఓకేనండి, ఇవన్నీ కూడా రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. అది మనకు తెలుసు కదండి, ఇదివరకు అంటే బ్యాంక్స్ ఆర్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ అంటున్నాం, ఇప్పుడు ఏంటంటే ఆర్ఈస్ అంటాం, కొత్త వర్డ్, ఎంటిటీస్ ఆర్ రెగ్యులేటెడ్ బై దట్ ఆర్బీఐ అంటాం. సో ఇక్కడ మెథడ్స్ గ్రూప్స్లో అంటే త్రీ గ్రూప్స్ ఉన్నాయి. త్రీ గ్రూప్స్లో ఒకటి రెగ్యులేటెడ్ బై ద ఆర్బీఐ, ఒకటి ఎంటిటీస్ నాట్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ, ఇంకోటి ఎంటిటీస్ లెండింగ్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ఎనీ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ ఇవి. సో ఇప్పుడు ఈ రకంగా మనం చూస్తున్నప్పుడు ఓకే, మనకు అసలు డిజిటల్ లెండింగ్ అనే దాంట్లో ఏముంటుంది అంటే ఇట్ ఈస్ ఎ లెండింగ్ త్రూ ద వెబ్ ఆర్ మొబైల్ ఇంటర్ఫేస్ యూజింగ్ టెక్నాలజీ టు గెట్ దట్ ఆథెంటికేషన్ డన్ అండ్ అప్లికేషన్ ఆఫ్ క్రెడిట్. మనకు అప్పు కావాలనుకుంటే కనుక ఒక సెక్యూర్డ్ ఎన్విరాన్మెంట్లో మనం మొబైల్ ఇంటర్ఫేస్ తోటి ఓకే మనం కనెక్ట్ అయ్యి ఆప్షన్ ఇచ్చుకుని శాంక్షన్ చేయించుకుని వీ కెన్ గెట్ దట్ లోన్ అమౌంట్ వితౌట్ గోయింగ్ ఫిజికల్లీ టు దట్ బ్రాంచ్. ప్రైవేట్ బ్యాంక్స్ చేస్తున్నాయి. ఓకే, సో దిస్ ఈజ్ నౌ ట్రెండింగ్ డిజిటల్ లెండింగ్ అనేది. ఇట్స్ నథింగ్ బట్ ఆన్లైన్ లెండింగ్ ప్రాసెస్ కింద. ఇప్పుడు ఇందులో మూడు గ్రూపులు ఏం చేశారంటే ఎంటిటీస్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ అంటే ఏంటంటే ఇక్కడ ఇదొక ఈ గ్రూప్లో ఏంటంటే రెగ్యులేట్ చేస్తుంది, ఆర్బీఐ అనేది కంపల్సరీగా రెగ్యులేట్ చేస్తుంది మొత్తం అంతా కూడా. ఓకే, అంటే రెగ్యులేట్ చేయడం అంటే ఏమవుతుందంటే ప్రతిదీ కూడా వెరిఫై చేస్తుంది, వాళ్ళు చేసే ప్రొసీజర్స్ ప్రాసెస్ అంతా కూడా వాళ్ళ కంట్రోల్లో ఉంటాయి, అంటే ఆడిట్ చేయడం, తర్వాత వాళ్ళ యొక్క అన్ని కూడా. నెక్స్ట్ ఎంటిటీస్ నాట్ రెగ్యులేటెడ్ బై దట్ ఆర్బీఐ, అందులో ఏమో. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా, కొంచెం అర్థం చేసుకోండి. ఇది డిజిటల్ లెండింగ్ అంటే చెప్పిన దాంట్లో ఎంటిటీస్ రెగ్యులేటెడ్ బై ఆర్బీఐ. ఎంటిటీస్ అనేది ఎప్పుడు చెప్పాను కదా మీకు, బ్యాంక్స్ అవన్నీ కూడా. ఇంకో థర్డ్ పర్సన్ కూడా వస్తాడండి ఇందులో, అది ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరంటే కనుక లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎల్ఎస్పి అంటాం. అంటే బ్యాంక్స్ ఎల్ఎస్పిస్ ఇద్దరు కలిపి ఓకే వాళ్ళు డిజిటల్ లెండింగ్ను ప్రమోట్ చేస్తారు. ఓకే, చేస్తున్నప్పుడు ఫస్ట్ దాంట్లో ఏంటంటే ఇది ఫస్ట్ గ్రూప్లో ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా టోటల్గా రెగ్యులేట్ చేస్తుంది. ఎవరిని? ఈ ఎంటిటీస్. ఎంటిటీస్ అంటే వాట్ ఎవర్ ద బ్యాంక్స్ దే ఆర్ ప్రమోటింగ్ దిస్ డిజిటల్ లెండింగ్, వాడిని కంట్రోల్ కంప్లీట్గా రెగ్యులేట్ చేస్తుంది. రెండో దాంట్లో ఏం చేస్తుంది అంటే రెండో గ్రూప్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేయదు, కానీ ఎంటిటీస్ని అంటే ఈ బ్యాంక్స్ని ఆథరైజ్ చేస్తుంది, అథారిటీ ఇస్తుంది. ఎలాగంటే
నేను కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడాను కామన్గా ఇస్తాను మీకు. సో విదిన్ దట్ రూల్స్ అండ్ గైడ్లైన్స్ యూ హ్యావ్ టు ప్రమోట్ దిస్ డిజిటల్ ల్యాండింగ్ ఫ్రేమ్ వర్క్ అని చెప్పేసి చెప్తున్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది, బాధ్యత ఎవరైతే ఎల్ఎస్పి ఉంచుకోండి, ల్యాండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ థర్డ్ పార్టీ ఉంది కదా, వీళ్ళు ప్లస్ ఈ బ్యాంక్స్ విచ్ ఆర్ ద పార్టీస్ ప్రమోటింగ్ దిస్ డిజిటల్ ల్యాండింగ్ అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫ్రేమ్ వర్క్ గైడ్లైన్స్ మధ్యలోనే వాళ్ళు అడాప్ట్ చేయాలి అండ్ వైలేట్ చేయకూడదు. సో ఇప్పుడు ఏమవుతుంది, రెండో దాంట్లో ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీన్ రాదు బట్ ఆథరైజ్ చేస్తుంది, నేను ఇచ్చిన నిబంధనల ప్రకారం మీరు చేసుకోండి అని చెప్పి వదిలేస్తాను. మూడో దాంట్లో ఏంటంటే ఎంటిటీస్ ల్యాండింగ్ అవుట్ సైడ్ ద పర్వ్యూ ఆఫ్ ఎనీ స్టాట్యుటరీ ప్రొవిజన్స్, అంటే ఇక్కడ ఏంటంటే రిజర్వ్ బ్యాంకు రాదు, అవుట్ సైడ్ సర్వీస్ ఏజెన్సీ అంటే ఎవరు వస్తారంటే ఒక స్పెసిఫిక్ లెజిస్లేటివ్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఇంటర్వెన్షన్ అనేది ద్వారా ఓకే ఈ ఈ ఫ్రేమ్వర్క్లో ఇవన్నీ కూడా మనం చేసుకోవచ్చు. కానీ దీన్ని సూపర్వైజ్ చేసేది ఎవరంటే సెంట్రల్ గవర్నమెంట్ సూపర్వైజ్ చేసుకుంటుంది, అంటే ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ కాకుండా ఇంకో థర్డ్ వేరే అదర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ దే విల్ టేక్ కేర్ ఆఫ్ దీస్ థింగ్స్. ఈ మూడు. నెక్స్ట్ యూఆర్ కమింగ్ టు దట్ అనదర్ ఏరియా, దట్ ఈస్ మేజర్ హైలైట్స్ ఆఫ్ దట్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. ఈ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్లో ఉండే పాయింట్స్ ఏంటి, ఇది రెగ్యులేట్ చేయడం వల్ల ఇందులో ఏంటంటే కస్టమర్స్ సఫర్ అవ్వకూడదు మెయిన్, అది బారోయర్స్ ఎట్టి పరిస్థితుల్లో సఫర్ అవ్వకూడదు, ఈ డిజిటల్ ల్యాండింగ్ వల్ల మోసపోకూడదు చెప్పాలంటే ఓకే. ఎందుకంటే ఇందులో బ్యాంక్స్ ఉన్నాయి, తర్వాత మీకు థర్డ్ పార్టీ ఎవరు ల్యాండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటున్నారు, అంటే వాళ్ళు కూడా బ్రిడ్జ్ కింద ఉంటున్నారు కదా ఇందులో, సో సర్వీస్ ప్రొవైడర్స్ సో వీళ్ళ మధ్య కస్టమర్ మోసపోకూడదు. అంటే ఏం చేయాలంటే పాయింట్స్ ఏంటంటే దెర్ ఆర్ 3 ఐటమ్స్ ఆఫ్ దేర్ కస్టమర్ ప్రొటెక్షన్ అండ్ కండక్ట్ ఇష్యూస్ ఏముంటాయి ఇందులో వన్ బై వన్ చూద్దాం. ఎక్కడైతే మీకు ఈ కస్టమర్ ఇన్వాల్వ్మెంట్ తోటి డిజిటల్ ల్యాండింగ్ చేస్తున్నామో ఇక్కడ మీకు ఏమవుతుందంటే లోన్ డిస్పర్సల్స్ కానీ రీపేమెంట్స్ ఇవన్నీ కూడా రిక్వైర్డ్ టు బి ఎగ్జిక్యూటెడ్ ఓన్లీ బిట్వీన్ దట్ బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ ద బారోయర్ అండ్ ద రెగ్యులేటెడ్ ఎంటిటీస్ వితౌట్ ఎనీ పాస్ త్రూ ఆర్ పూల్ అకౌంట్ ఆఫ్ దట్ ల్యాండింగ్ సర్వీస్ ప్రొవైడర్. అంటే ఏంటంటే ఈ థర్డ్ పార్టీ ప్రమేయం లేకుండా ఓకే లోన్స్ డిస్పర్సల్స్ కానీ రీపేమెంట్స్ కానీ అన్నీ కూడా బ్యాంక్కి బారోయర్కి మధ్యలో మాత్రమే ఉండాలి ఓకే, ఇది కంపల్సరీ. అంటే ఏంటంటే థర్డ్ పార్టీ అనే అతను సపోర్ట్ చేస్తాడు, అది సాఫ్ట్వేర్ ద్వారా లేకపోతే ఇంకా అతను తన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా సపోర్ట్ చేస్తాడు, బట్ అతని రోల్ మాత్రం ఇందులో ఉండకూడదు. రెండోది ఫీజు కానీ, దీనికి సంబంధించిన ఫీజు కానీ రెండోది అంటే అందులో వచ్చేది ఇది కస్టమర్ ప్రొటెక్షన్ దాంట్లోనే. ఇంకో రెండో పాయింట్ ఏంటంటే ఈ ప్రాసెస్ చేయడంలో ఫీజు ఛార్జెస్ ఇవన్నీ ఉంటాయండి, లోన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ మనం ఎలాగ బ్యాంక్లో చేస్తున్నప్పుడు లోన్ తీసుకున్నప్పుడు ప్రాసెసింగ్ ఛార్జెస్ ఎలా కలెక్ట్ చేస్తాం, దీనికి కూడా ఉంటాయి ఫీజు. కానీ ఇవన్నీ కూడా బ్యాంక్ వాడే భరించాలి, తప్పితే బారోయర్ మీద ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు, అది సెకండ్ ప్రొటెక్షన్ ఓకే. మూడోది ఇదంతా కూడా డిజిటల్ ల్యాండింగ్ కదా, డిజిటల్ ల్యాండింగ్లో కస్టమర్ అనేది మోసపోకూడదు, అందు గురించి ఏం చేస్తారంటే కేఎఫ్ఎస్ అని ఉంటుంది, అంటే కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్, ఇది వాడికి ప్రొవైడ్ చేస్తారు బారోయర్ ఎప్పుడు బిఫోర్ ఎగ్జిక్యూటింగ్ దట్ లోన్ కాంట్రాక్ట్. లోన్ కాంట్రాక్ట్ అంటే పేపర్స్ మీద సంతకం పెట్టేటప్పుడే అది ఇస్తారన్నమాట, అందులో ఫ్యాక్ట్స్ ఏంటంటే మేము ఇలా చేస్తాం ఇలా చేస్తాం ఇలా చేస్తాం ఇలా దీని ప్రకారం మేము నడుచుకుంటామని చెప్తాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే అది ఇచ్చినప్పుడు చదువుకుంటాడు, చదువుకున్నప్పుడు కస్టమర్ అందులో అన్ని సాటిస్ఫై అయిన తర్వాత దెన్ హీ విల్ సైన్ దట్ డాక్యుమెంట్స్. సో లేటర్ ఆన్ ఏమైనా వైలేషన్స్ అనేది జరిగినప్పుడు ఈ కీఎఫ్టీ అనేది వాడికి ఆధారం బేస్, నాకు ఇందులో ఇలా చెప్పిన చేయరు కానీ నాకు రెస్పర్ చేస్తున్నారు నాకు ఈ రకంగా చేశారు వైలేట్ చేశారు అనేది ఈ కెన్ రిపోర్ట్ టు దట్ ఆర్బీఐ. ఆర్బీఐ అంటే ఎవరు, బ్యాంకింగ్ మెంబర్స్ చేసు, అందు గురించి వీడికి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కింద కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్ అనేది ఒక స్టాండర్డైజ్డ్ ఫార్మాట్లో వీడికి ఇచ్చేస్తారు బిఫోర్ సైనింగ్ దట్ లోన్ కాంట్రాక్ట్ ఓకే. నెక్స్ట్ ఇంకో పాయింట్ అంటే ఈ కాస్ట్ ఆఫ్ డిజిటల్ లోన్స్ అంటాం, కాస్ట్ ఆఫ్ డిజిటల్ లోన్స్ అనేటప్పటికి మీకు మనకి యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జెస్ లాగా తర్వాత యాన్యువల్ పర్సంటేజ్ రేట్ ఇవన్నీ ఉంటాయి మీకు
ఏపీపి అంటాం, దట్ మీన్స్ యాన్యువల్ పర్సంటేజ్ రేట్ అంటాం. ఇది కంపల్సరిగా బారోయర్కి చెప్పాలి, చెప్పాలి ఎంత ఛార్జ్ చేస్తున్నారు మీరు. ఎందుకంటే ఏపీఆర్ అంటే రేట్ ఎంత, 3%, 2%, ఓకే. అంటే ఇది నథింగ్ బట్ ఒక మన ఇంట్రెస్ట్ రేట్ లాంటిది అనుకోండి, ఆ రకంగా అనుకోండి. ఓకే, ఇవన్నీ కూడా మీకు కాస్ట్ ఎంత అనేది ముందే చెప్పాలి. అది కూడా మీకు కేఎఫ్ఎస్లో వస్తుంది, అంటే కీ ఫ్యాక్ట్ స్టేట్మెంట్లోనే మెన్షన్ చేయాలి. తర్వాత ఆటోమేటిక్ ఇంక్రీజ్ ఇన్ క్రెడిట్ లిమిట్, అంటే క్రెడిట్ లిమిట్ అనేది మీకు 50,000 ఇచ్చారు, లేదా 10 లక్షలు ఇచ్చారు లోన్, లేదా 1 లాక్ ఇచ్చారు అనుకోండి. మీరు 1 లాక్ ఆ బిజినెస్ ప్రాస్పెక్ట్స్ కోసం వాడు థర్డ్ పార్టీ కావచ్చు, లేదా బ్యాంక్ కావచ్చు, ఆటోమేటిక్గా వాటి లిమిట్ ఎన్హాన్స్ చేసి పడేశారు అనుకోండి, 2 లాక్స్ తీసుకోండి వాడుకుంటే వాడుకోండి. సో దట్ ఈస్ ప్రొహిబిటెడ్ వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ దట్ బారోయర్. యూ షుడ్ నాట్ ఇంక్రీజ్ ఎన్హాన్స్ ద లిమిట్. అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాడు అడిగితే నేను యాక్సెప్ట్ చేస్తేనే నువ్వు ఇంక్రీజ్ చేయి. ఎందుకంటే వీళ్ళకి బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం ఏం చేస్తారంటే, సపోజ్ ఏదో లిమిట్ బిజినెస్ లోన్ కింద, లేకపోతే ఏదైనా 1 లాక్ ఇచ్చారు అనుకోండి, అడగకపోయినా సరే ఇంకో 1 లాక్ ఇచ్చేసి ఛార్జెస్ డెబిట్ చేసుకుంటూ వెళ్ళిపోయారు అనుకోండి, ఇంట్రెస్ట్ ఎవడ సఫర్ అయ్యేది, బారోయర్ కదా. సో దట్ షుడ్ నాట్ బి. నెక్స్ట్ ఇంకోటి ఒకటి ఉంది, అదేంటంటే కూలింగ్ ఆఫ్ ఆర్ లుక్అప్ పీరియడ్ డ్యూరింగ్ విచ్ ది బారోయర్ కెన్ ఎగ్జిట్ డిజిటల్ లోన్స్ బై పేయింగ్ ద ప్రిన్సిపల్ అండ్ ద ప్రపోర్షనేట్ ఏపీఆర్ వితౌట్ ఎనీ పెనాల్టీ షెల్ బి ప్రొవైడెడ్. అంటే ఏంటంటే మనకి లోన్ తీసుకున్నాం డిజిటల్ లెండింగ్లో, తీసుకున్న తర్వాత దానికి ఒక లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది, ఆ లాక్ ఇన్ పీరియడ్ తప్పించి, ఓకే, ఆ లాక్ ఇన్ పీరియడ్లో కానీ, అదే ఆ పీరియడ్ అయిపోయిన తర్వాత లేదా ఆ పీరియడ్లో వాడు కనుక బయట కనుక వచ్చేస్తే, నాకు వద్దు నేను వెళ్ళిపోతాను క్లోజ్ చేసేసుకుంటాను అని చెప్పేసి పోర్ట్ క్లోజ్ చేసి బయటకు వస్తే పెనాల్టీ అనేది ఛార్జ్ చేయకూడదు 80%. సో ఆ పీరియడ్ కూడా మెన్షన్ చేస్తారు. జనరల్గా ఏం చేస్తారంటే మనం లోన్ తీసుకున్న తర్వాత ప్రీ క్లోజ్ చేశారనుకోండి, ప్రీపేమెంట్ చేస్తాం, ముందుగానే క్లోజ్ చేస్తాం, దానివల్ల నష్టం ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్. సో అటువంటిప్పుడు ఏం చేస్తారు, కొన్ని కొన్ని బ్యాంక్స్ పెనాల్టీ ఛార్జ్ చేస్తారు. వీడు ఏం చేశాడు, ఓ పీరియడ్ ఇచ్చేసాడు, ఆ పీరియడ్లో మాత్రమే అతను బారోయర్ కనుక మా వస్తువు కనుక పెనాల్టీ సేఫ్టీ కోసం ఛార్జ్ చేయడానికి లేదు, ఆ పీరియడ్ దాటిన తర్వాత కావాలంటే ఛార్జ్ చేసుకోండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఆర్ఈస్ ఉన్న చూడండి, బ్యాంక్స్ రెగ్యులేటర్ ఎంటిటీస్ అన్నాం కదా, దానికి ఎల్ఎస్పీస్ అన్నాను చెప్పాం, దట్ మీన్స్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్, వీళ్ళ మధ్యలో ఓకే ఒక లైజన్ కింద నోడల్ ఆఫీసర్ని పెట్టుకుంటాం, బ్యాంక్ వాడు పెడతాడు. అంటే కస్టమర్ బారో దగ్గర నుంచి ఏమన్నా విడుదల వల్ల ఈ ఇబ్బంది ఏమైనా కలిగితే కనుక, అదే ఈ సర్వీస్ ప్రొవైడర్ వల్ల బారో కనుక కలిగితే కనుక, ఈ రెగ్యులేటరీ ఎంటిటీ అనేది బ్యాంక్ అనేది చూసుకోవాలి. చూసుకుని ఆ గ్రెవెన్సెస్ ఏమైనా ఉంటే కనుక కంప్లైంట్ గ్రెవెన్సెస్ అనేది రెడ్రెస్ చేయాలి. ఇప్పుడు మనకు కూడాను దట్ మీన్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఒక నోడల్ ఆఫీసర్ని మనం హెడ్ ఆఫీస్లో ఎలా పెట్టుకుంటామో ప్రతి బ్యాంక్ వాడు, అదే ప్రకారం ఇక్కడ కూడా మనం నోడల్ ఆఫీసులు పెట్టుకుని రిటర్న్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఒకవేళ కనుక కంప్లైంట్ కనుక ఇస్తే బారోయర్, అది రిజాల్వ్ చేయాలనుకుంటే కనుక ఈ రెగ్యులేటింగ్ ఎంటిటీ అనేది బ్యాంకు 30 డేస్ లోపల డిస్పోజ్ క్లియర్ చేశారు, స్టిప్యులేటెడ్ పీరియడ్ గివెన్ బై దిస్ ఆర్ఈస్ 30 డేస్. ఒకవేళ కనుక 30 డేస్ లోపల రిటర్న్ చేయలేదనుకోండి, దే కెన్ గో టు దట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ బ్యాంకింగ్ ఓంబడ్స్మన్. దీస్ ఆర్ ఆల్ కమింగ్ అండర్ దట్ కస్టమర్ ప్రొటెక్షన్ అండ్ కాండక్ట్ ఇష్యూస్. చూడండి మీకు ఎన్ని పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ బిట్ ఈస్ బి, దట్ ఈస్ టెక్నాలజీ అండ్ డేటా రిక్వైర్మెంట్స్. ఇది సింపుల్ అండ్ ఇందులో ఏంటంటే డిజిటల్ లెండింగ్ యాప్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఇందులో, బికాజ్ టెక్నాలజీ బేస్డ్ కాబట్టి యాప్స్ ఇస్తారు. సో దాని యాప్ ద్వారా మనం ఏంటంటే వీ క్యాన్ రిక్వెస్ట్ పంపిస్తాం, అది లీడ్స్ జనరేట్ అవుతుంది బ్యాంక్లో, వాళ్ళు దాని ప్రకారం ప్రాసెస్ చేసి శాంక్షన్స్ ఇచ్చి అమౌంట్స్ కూడా డిస్పర్స్ చేస్తారు. బిఫోర్ డిస్పర్స్మెంట్స్ ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో అవి ఇస్తే కనుక, సో దే విల్ ప్రాసెస్ అండ్ గివ్ ద క్లియరెన్స్. దిస్ ఇస్ ద ప్రొసీజర్, సింపుల్ ప్రొసీజర్ ఇన్ కేస్ ఆఫ్ డిజిటల్ లెండింగ్. ఇక్కడ ఏంటంటే మీకు ఆడిట్ ట్రయల్స్ అనేది ఉంటాయి. సో ఆడిట్ ట్రయల్స్ అనేది కూడా క్లియర్ చేయాలి. అంటే దానికి ఈ ఆడిట్ అనేది అంటే ఓ ప్రాపర్ వేలో వెళ్తున్నాయా లేదా అనేది చెక్స్ మాట.
ఆ చెక్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని కూడా చెక్ చేసుకోవాలి ఎవరు ఈ రెగ్యులేటర్ ఎంటిటీస్. సో ఇవన్నీ కూడా మీకు ఇందులో టెక్నాలజీ అంటే డేటా రిక్వైర్మెంట్స్లో పెడతారన్నమాట. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఒకవేళ కనుక ఆప్షన్ కూడా దే హ్యావ్ గివెన్ ఇన్ దిస్ టెక్నాలజీ అంటే డేటా రిక్వైర్మెంట్స్లో, మేబీ ప్రొవైడెడ్ ఫర్ బారయర్స్, బారయర్స్కి ఇస్తారు, అదేంటి టు యాక్సెప్ట్ ఆర్ డినై కన్సెంట్ ఫర్ యూస్ ఆఫ్ స్పెసిఫిక్ డేటా ఇంక్లూడింగ్ ఆప్షన్ టు రివోక్ ప్రీవియస్లీ గ్రాంటెడ్ కన్సెంట్. అంటే తనకున్న డేటా, పర్సనల్ డేటాని, ఓకే ఒకవేళ కనుక స్పెసిఫిక్ పర్టికులర్ డేటాని యూజ్ చేసుకోవచ్చా లేదా అనే ఆప్షన్ కూడా ఉంటుంది. అది అది తను ఓకే అంటేనే, బారయర్ ఓకే అంటేనే దాన్ని ఉపయోగించుకోవాలి. ఓకే అది లేదు, దిస్ డేటా ఈజ్ కాన్ఫిడెన్షియల్, ఐ షుడ్ నాట్ అలో యూ టు షేర్ యూజ్ దిస్ డేటా అన్నాడు అనుకోండి, సో వీ షుడ్ స్టాప్ ఇట్. అలాగే ప్రీవియస్గా అతను కన్సెంట్ ఇచ్చింది, తిరిగి మళ్ళీ అతను రివోక్ చేసేయచ్చు, అది నువ్వు గెట్టి పోస్తున్నావు, నువ్వు అది యూజ్ చేయడానికి లేదు ఆ డేటా నీకు అని చెప్పేసి ఆప్షన్ కూడా మార్చుకోవచ్చు. సో ఇదర్ ఆల్ కమింగ్ అండర్ ద టెక్నాలజీ అండ్ డేటా రిక్వైర్మెంట్స్. థర్డ్ వన్ ఏంటి అంటే, థర్డ్ వన్ రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్. రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటంటే, ఎనీ లెండింగ్ సోర్స్ త్రూ డిఎల్ఈఎస్ ఈజ్ రిక్వైర్డ్ టు బి రిపోర్టెడ్ టు క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్ బై ఆర్ఈఎస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఇట్స్ నేచర్ ఆర్ టెండ్. అంటే ఏంటంటే, మన రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ అంటే ఏదైనా ఏదైతే చేస్తున్నా అవన్నీ కూడా సూపర్వైజ్ చేసేదే కదా మన అనుమతి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇక్కడ. సో ఇక్కడ మీకు రెగ్యులేటరీ అథారిటీ ఏంటంటే, ఈ డిజిటల్ లెండింగ్లో ఓకే ఈ డిఎల్ఈఎస్ ఉపయోగించుకున్నాం కదా మనం, దట్ మీన్స్ డిజిటల్ వాట్ ఈస్ దట్ లెండింగ్ ఏజెన్సీస్ ఎక్కడైతే మనం ఉపయోగించుకుంటున్నామో, ఓకే వీళ్ళ ద్వారా మనం ఇచ్చేయన్నీ కూడాను ఇమీడియట్లీ వీ హ్యావ్ టు రిపోర్ట్ దట్ సిఐసి అంటాం, క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్కి మనం రిపోర్ట్ చేయాలి. ఎవరు ఇదంతా రిపోర్ట్ చేస్తారంటే కన్సర్న్ ఆర్ఈఎస్. ఓకే అదేంటంటే, జస్ట్ లైక్ మనకి సిబిల్కి మనం మన లోన్స్ ఇచ్చిన కూడా సిబిల్కి మనం రిపోర్ట్ చేస్తాం కదా అండి, ఓకే అదే ప్రకారం అన్నమాట వీ హ్యావ్ టు మెయింటైన్ అవర్ రికార్డ్స్ దేర్. సో ఇందులో న్యూ డిజిటల్ లెండింగ్ ప్రోడక్ట్స్ ఏమైనా ఉంటే కనుక ఈ ఈ మర్చెంట్ ప్లాట్ఫామ్ ద్వారా, ఓకే అది కూడా ఏంటంటే షార్ట్ టర్మ్ క్రెడిట్ కానీ డిఫర్డ్ పేమెంట్స్ అని అటువంటివి ఉంటే కనుక, షార్ట్ టర్మ్ క్రెడిట్ కనుక డిఫర్డ్ పేమెంట్స్ అనేటప్పటికీ మీకు అది మీకు వస్తుంది అండి, అది మళ్ళీ సెపరేట్ సబ్జెక్టు. ఇవి కూడా మీకు రిక్వైర్డ్ టు బి రిపోర్టెడ్ సిఐఎస్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ కంపెనీస్కి మీరు రిపోర్ట్ చేయాల్సిందే. సో ఈ రెండు పాయింట్ తోటి దిస్ టాపిక్ ఈజ్ ఓవర్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్ దేర్ ఇన్ ద ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ, యూ హ్యావ్ టు స్టడీ ది కీ పాయింట్స్ అండ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇన్ దిస్. ఓకే థ్యాంక్ యూ.